రండి. కృష్ణమూర్తి, ఆ రెండు చాయ్ కూర్చోండి. ఆ మురళి, నువ్వు ప్రోగ్రామ్ కెళ్ళి వస్తున్నావా? అవును, కొంతమంది తెల్లవాళ్ళు ఊరికొచ్చారు, వాళ్ళ కోసమే చేశాం. తెల్లవాళ్ళు మన ఊరు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మన వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ఇంతకీ వాళ్ళకి ఏ కథ చెప్పావు? రామాయణం. తెల్లవాళ్ళకి రామాయణం అంటే చాలా ఇష్టం. అవును, వాళ్ళందరూ కథ విని మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. సరే, ఈయనెవరు? ఊరు నుండి వచ్చారు మన గురువుగారిని కలవడానికి. నేను విషయం చెప్తాను, ఈ ఊరికి కొత్త వారు ఎవరైనా వచ్చారంటే అది ఖచ్చితంగా గురువుగారు కోసమే అయి ఉంటుంది, లేదా అక్కడున్న పెద్ద ఆయన కేశవ గారు కోసమైనా, ఆయన తమ్ముడు కవి నారాయణ కోసం వచ్చినా మనకు సంతోషమే. ఎందుకంటే వాళ్లే మన ఊరికి పెద్ద. అదిగో గురుగారు బండి వచ్చింది, వాళ్ళ డ్రైవరు. కృష్ణమూర్తి, మంచి చాయ్ కొట్టు. మురళి, ఎవరు ఇతను? గురువు గారి కోసం ఊరు నుండి వచ్చారు, ఏదో పుస్తకం గురించి మాట్లాడాలట. పేరు రాధాకృష్ణ. ఏదేమైనా వచ్చిన టైం బాగుంది, ఇక్కడ విశేషాలేవి తెలియవన్నమాట. తెలీదే. ఆ సంతోష వార్త ఏదో చెప్పొచ్చు కదా నువ్వు. సంతోషమైన వార్తే, మన గురువు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దేవుడా, ఆయన చల్లగొండాల. ఈ రోజు సాయంత్రం టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. గురువు గారు సాయంత్రం అక్కడికి వచ్చేస్తున్నారు. మన దేవా కూడా వస్తున్నారు అక్కడికి. ఎవరి దేవా? మన గురువు గారి చిన్నబ్బాయి. ఆయన గురించి తెలియదా? ఆయనే మన దేవా. సరే, ఏంటి ఆయన గొప్పతనం? గొప్పతనమా? ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకి పెద్దలకి ఆయన దేవుడితో సమానమయ్యా. పేదోళ్ళందరికీ దాన ధర్మాలు చేసే గొప్ప గుణమయ్యా. ఓహో, దేవ గురించి తెలిసిన కర్ణాటకలో వాళ్ళంతా ఆయన్ని ఎంతో ప్రేమగా గౌరవంగా సాయివర్ అని పిలుచుకుంటారయ్యా. అలాగా దేవా ఒక్క చూపు చూస్తే చాలు, మదపుటేనుగైనా అలా కూర్చుండిపోవాల్సిందే. మీకు తెలుసా, స్నేహానికైతే దేవా తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ తేడాలు వచ్చాయంటే ఆయన్ని ఆపడం ఎవరి తరము కాదు. అదే దేవా ప్రత్యేకత. అలాగైతే దేవగారిని ఒకసారి చూడాల్సిందే. సాయంత్రం టౌన్ హాల్కి రండి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలియదు. అది చేత కాకపోతే ఈ మామిడి పడికి ఎందుకు వచ్చావు? నీకేనా చెప్పేది? కర్ర తీసుకుని దాని కుడికాల మీద గుచ్చరా. ఏం చేసినా ఆగిట లేదయ్యా.
మదపుటేనుకు పిచ్చెక్కితే తిండి తినదు. పెట్టండిరా తిండి, అప్పుడు తెలుస్తుంది. పెట్టండి. చూశారా అసలు అది తిండే తింటాం లేదు. నువ్వేంట్రా ఈ మధ్య ఇలా అయిపోయావు? కాస్త ఆగరా, మూసావా, తెరవరా, చదవరా. అయ్యా మీరు ఇలా చదువుకుంటూ కూర్చుంటే దాని గొడవ ఎక్కువైపోతుంది, తొందరగా ఏదో ఒకటి చేయండి అయ్యా. దాన్ని ఎలా అనచాలో ఎక్కడ వంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు అయ్యా. కర్ర పట్టుకుని వెనకాల తిరిగితే మావటైపోవు. అది ఇవ్వరా, ఇదిగో చూడు. ఏనుగుల్ని అనచాలంటే ఒక పద్ధతి ఉంది. అరటిపళ్ళు బెల్లము కలిపి ప్రేమతో రాజేంద్రకు పెట్టాలి. అయినా మాట వినేటట్లేదయ్యా. ముందు నువ్వు వెళ్ళి నేను చెప్పిన పట్టరా, నేనే పెడతాను. ఇది నువ్వు పట్టుకోరా. అందుకే చెప్పాను బుక్కు చదివి చెయ్యాలని. ఒరే కేశవ, ఈ రాజేంద్రని ఎంతకో కొంతకు త్వరగా అమ్మేయండిరా. కొబ్బరికాయ, అమ్మో ఇంకో కొబ్బరికాయ. నేనేంటి ఇక్కడ కూర్చున్నాను, ఎలా వచ్చాను, ఇప్పుడు ఎలా కిందకి దిగాలి? అయ్యో దేవా వస్తున్నట్టున్నాడు. ఒరే దేవా, నువ్వు వచ్చి ఎలాగైనా నన్ను కింద దించరా. పార్వతి, సుభద్ర వాళ్ళు వచ్చేశారు, హారతి పట్రా. కార్యక్రమం బాగా జరిగిందండి. బాగా జరిగింది, వాడి రాకతో అంతా దివ్యంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం జరగడం మంచిదైందన్నమాట. లేకపోతే వాడు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేవాడా? చూడండి వాడు ఏమీ తెలియనట్లు ఎలా నవ్వుతున్నాడో. అమ్మా వదినా, మీరిద్దరు బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉన్నాం, నువ్వు మమ్మల్ని చూడటానికి రావట్లేదనే మా బాధంతా. చూడు మరీ ఎలా చిక్కిపోయావో. లేదమ్మా, మీకు అలా అనిపిస్తుంది అంతే. ఏంటి నీ కూచిపూడి డ్యాన్స్ ఎంతవరకు వచ్చింది? అవన్నీ బాగా జరుగుతున్నాయిలే. అరే దేవా వచ్చేసావురా, ఎంత అందంగా తయారయ్యావురా. అక్కడ ఏనుగులు గొడవ చేశాయట, గణేష్ చేశాడా, నీలకంఠం చేశాడా, ఏం జరిగిందో చెప్పు. అయినా ఏం జరుగుతుంది, ఈ దేవా అక్కడ ఉన్న గొడవ చేయడానికి ఏనుకు ధైర్యం ఉంటుంది? అసలు ఎవరు మావటి వాడు? చిన్న కర్రతో కొట్టాడా, పెద్ద కర్రతో కొట్టాడా, అసలు కొట్టాడా లేదా, ఏం జరిగిందో వివరంగా చెప్పరా. జరిగింది త్వరగా చెప్పరా. మీరు నాతో చెప్పాను. చూడండి, ఏనుగు గొడవ చేయలేదు, ఎవరు ఏనుగును పొడిచారు. మనతో గొడవ పెట్టుకోవడానికి ఊళ్ళో ఏ మగాడికి ధైర్యం ఉందిరా, చెప్పండిరా. మన తిండి తిని ఇక్కడ నుండి వెళ్ళిపోయేవాళ్ళు పనిచేశారు. అదే ఎవడా అని. అవునయ్యా, ఆ అయ్యప్పగాడి పనిచేసి ఉంటాడు, వాడు ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉండింటాడు. వాడా? ఆ అయ్యప్పగాడిని ఒకసారి పలకరించొస్తాను. అయితే ఆలస్యం చేయొద్దు, మనం గొప్ప వాళ్ళు గొప్ప అనే విషయం మనం ఇప్పుడే వెళ్ళి తెలుసుకుందాం. అబు నీలో మీరు కూడా తమ్ముడితో వెళ్ళండి.
వద్దు మీరు నాకేం చెప్పొద్దు నాన్నా అక్కడికి దేవా వస్తాడు అనుకోలేదు అనుకోవాలరా మీకు విషయం తెలుసా నా చెల్లిని ఒక ముస్లిం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి నన్ను అవమానపరిచిన కుటుంబం రావాలది ఇప్పుడు ఆ నారాయణ గారు పెద్ద కవేట ఇప్పుడు వాడు అంతు చూడాలని నేను అనుకుంటుంటే మీరేం చేసి వచ్చారా వాళ్ళ ముందు మీరు కూడా నన్ను మరీ మరీ అవమానపరుస్తున్నారు కర్మ పట్టలేదు కానీ ఇప్పుడు తొందరపడక భాస్కరా అన్ని వివరంగా చెప్తాను నువ్వు తండ్రికి తగ్గ కొడుకువురా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే దాన్ని మెయింటైన్ చేస్తున్నారే అబ్బా ఎంత అన్యోన్యతరా ఓ ఏంటి అలా అర్థం కానట్టు చూస్తున్నారు మీ బాలమన విషయాన్ని వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను అంతే ఛీ ఆపరా మర్యాదగా వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళు ఓ చెప్పాల్సిన విషయాన్ని చెప్పేస్తే అయిపోతుంది గాబు కానివ్వండి మా నాన్నగారిని చంపడానికి ఒక పథకం ప్రకారం ఏనుగుని రెచ్చగొట్టి వదిలింది ఎవరనేది నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి నేనే చేయించా ఏయ్ మా దేవాతో పెట్టుకుంటే మీ అందరి అంతు చూస్తాం ఆగు పాత కక్షల్ని మనసులో పెట్టుకొని మా కుటుంబాన్ని ఏదో చేసేద్దామని ఈ చెంచాగాళ్ళని వెంట పెట్టుకుని మా మీదకొస్తే వాళ్ళని నిన్ను కలిపి పాతేస్తాను చూడండి నేను చెప్పవలసిందంతా పూసగుచ్చినట్టు మీ అందరికీ చెప్పేశాను నేను చెప్పినట్లు ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించండి వస్తాను వస్తాం దేవా నువ్వా ఎక్కడికెళ్ళావురా ఇన్ని రోజులు ఏమిటి నానా ఇలా అయిపోయావు కర్ణాటకలో ఉన్న మన తోటలో పని చాలా ఎక్కువగా ఉంది తాతయ్య అస్సలు ఇక్కడికి రావడానికి కుదరట్లేదు అక్కడ ఫోన్ ఏమీ లేదా నీతో మాట్లాడి ఒక్క నెల అయింది నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటాను నువ్వేంట్రా మర్చిపోయావు తాతయ్య నేను అన్ని పనులని అక్కడ బాధ్యతగా చూసుకుంటాననే కదా మీరు నన్ను అక్కడికి పంపించింది అలా అని ఇక్కడున్న వాళ్ళందరినీ మర్చిపోయావా నువ్వు అక్కడ ఉంటే ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుండరా అందుకే అన్నయ్యని పనిష్మెంట్ గా నూటొక్క గుంజీలు తీమని తాతయ్య అనవసరంగా నా బిడ్డను కొడితే నువ్వు పెద్దవాడవని చూడకుండా నేను కొడతాను నేను నీతో కాస్త నడవాలని ఉందరా కొంచెం చెయ్యి పట్టుకో ఇక్కడ నువ్వు ఎన్ని రోజులుంటావు ఇక్కడ చాలా పనులున్నాయి తాతయ్య ఒకసారి కృష్ణప్రియం చూడాలి అనాథాశ్రమంలో కొన్ని పనులున్నాయి ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్తాను మంచిది బాబు మతిస్థిమితం లేని పిల్లల కోసం అనాథ ఆశ్రమం కట్టించి వాళ్ళందర్నీ కంటికి రెప్పలా చూడటం నువ్వు చేస్తున్న మంచి పని ఇలాంటిది చెయ్యాలని నీకు ఎప్పటినుంచో కోరిక ఉంది కదా ఆ భగవంతుడు నిన్ను సర్వదా కాపాడుగాక
चाकलेट सरना పిల్లక అమ్మా నాన్న అన్ని నువ్వేరా ఆ నువ్వు చర్చికి వెళ్లి భోంచేస్తూ ఉండు ఈ లోపు వీళ్ళందర్నీ పంపించేసి నేను వస్తా లేదు ఫాదర్ నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకెప్పుడైనా వస్తానులేండి అదేం కుదరదు కొత్త కుక్కిని తీసుకొచ్చాను అందరికి లంచ్ ఏర్పాటు చేయమన్నాను నువ్వు వెళ్లి అక్కడ ఉండు నేను వచ్చేస్తాను నేను భోంచేయకపోతే ఫాదర్ వదిలేట్లేరు ఆ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మరి నా భోజనం విషయం ఏ పోరా సరే అల్తలే నాన్సీ నీకు పరిచయం చేయలేదు కదా పరిచయం చేసుకోవడానికి ఇతను ఎవరు ఫాదర్ చూసారా ఏమంటుందో ఇంకా నేను దీన్ని క్షమించలేదు నువ్వు కొంచెం ఆగరా ఎవరుకుంటా నువ్వు ఫోటో పగలగొట్టిసి నన్నే కొట్టడానికి వస్తావా వదలండి ఏం చేస్తాడో చూసారా వదలండి మీరు నాన్సీ నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమంటుంటే నువ్వు ఇట్రారా ఫాదర్ నేను మీకు ఒకటే చెప్తున్నాను నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఉండకూడదు ఈ ఊరు నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించండి అలాగే పంపించేస్తాను లేరా ముందు నా మాట విను ఇట్రా రమ్మంటుంటే
దేవా ఈ మధ్య ఇట రావడమే మానేసావు దారి మర్చిపోయావా నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చి మీ అందర్ని చూడాలని ఉంది కానీ పండ్ల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను సరే కూర్చో నీకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా దగ్గర నాట్యం నేర్చుకోవడానికి శిక్షణ కోసం వచ్చినప్పుడు చూపించిన వినయ విధేయతలే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్నా నీ ఆశీర్వాదమే కదా ఇదంతా కానీ నువ్వు శిక్షణ మధ్యలోనే మానేసావు కదా పూర్వజన్మ సుకృతం వల్ల నాట్యంలో నీకెంతో నైపుణ్యం ఉంది ఆ నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పించు ఉంటే ఎంత బాగుండేది ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసే అదృష్టం కలుగుతుంది అదే నాకు మహాభాగ్యం నువ్వేంటి నీలకంట రావడం మానేసావు నేను దేవన్నతో కలిసి కర్ణాటకలో ఉంటున్నాను అలాగే ఉండాలి రాజుతోనేగా ప్రజలు ఉండేది ఏమై నువ్వు అంతేనా ఇక్కడ ఊర్లో పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని దేవన్న నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకే ఉండిపోయాను దేవా ఎప్పుడు వచ్చావ్ ఇప్పుడే వచ్చానండి మీరేలా ఉన్నారు నేను బాగానే ఉన్నా దేవకి ఇప్పుడు ఇతను మన అతిథి తాగడానికి ఏమైనా తీసుకురా అలాగేనండి ఆవిని చూసావా దేవా మనిషి మాత్రం ఇక్కడున్న ఆలోచనలు ఎక్కడో ఉంటాయి ఆవిడికున్న దిగులంతా వాడి గురించి అప్పుడప్పుడు మధు నిన్ను కలుస్తూ ఉంటాడు కదా అవునండి రెండు వారాల క్రితం ఒకసారి వచ్చాడు అప్పుడే వెళ్ళిపోయాడు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి సొంత కొడుకులా దేవకి పెంచింది మధుని మేము అత్తామామలా కాక సొంత తల్లిదండ్రులా పెంచాం అది వాడికి గుర్తుందో లేదో మీరేం బాధపడకండి వాడికి మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం నాకు తెలుసు లోకంలో వాడికి నా అనే వాళ్ళెవరూ లేరు చిన్నప్పటి నుంచి వాడంటే అతిగా ఇష్టపడేది నువ్వొక్కడివే దేవా ఇంకో పెగ్గిపోయమంటావా నువ్వు నన్ను ఏమనుకుంటున్నావో పెద్ద తాగుబోతం చేద్దాం అనుకుంటున్నావా నువ్వేమో తాగవో నాకు మాత్రం ఇంటికి ఇలా పోస్తుండవా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో ఓ నా ప్రియ మిత్రమా నేను నీకు మందు పోసేది ప్రేమతో మాత్రమే కాదురా సరే గాని మన చెక్కల బిజినెస్ విషయం ఏంటో చెప్పు నేను చెప్పాను కదా డబ్బు విషయంలో నువ్వు ఎట్టా చెప్తే అట్ట నువ్వేం చేయాలో చెప్పు నేను అట్టనే చేసి పెడతాను అనయ మిక్కాల్ ఎవరు మధు మధు నువ్వు ఎక్కడరా ఇక్కడే ఉన్నాను త్వరగారా మన మధుర ఎవరో నీ అత్త కొడుక ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఈ మధు మీడియేటర్ గా ఉన్నందువల్ల నీకేమైనా లాభం ఉందంటావా లేదురా అదే నిజం ఏ రోజు ఆ రోజు వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్న జమీందారు కాని జమీందార్ ఆడే మధు రారా మధు మై డియర్ ఫ్రెండ్ నమస్కారం నమస్కారం ఏం తెలుసా నీకు తెలియకే 2 సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అదరగొట్టినారు కదా అప్పటి నుంచి మధుకి మంచి పేరు ఉందే దేవా నీకు శ్యామ్ తెలుసుగా తెలుసు శ్యామ్ కూర్చో మధు ఓ పెగ్గేద్దామా కొంచెం ఆగండి దేవా నా తర నువ్వేంట్రా శ్యామ్తో తిరుగుతున్నా వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలీదా దేవా శ్యామ్ నువ్వు అనుకున్నట్టు కాదు చాలా మంచాడు సరే ఏంటి నువ్వు వేదనతో మాట్లాడాలన్నా పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు కావాలంటే శ్యామ్ను అడుగు శ్యామ్ అవసరం లేదు పాపయ్య ఎప్పుడు నా మీద అలా చెప్పడు అలా అన్నమాటమే నువ్వు చేసిన మొదటి తప్పు వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు నువ్వు వాడి ప్రాణం కాపాడావన్న విషయం ముమ్మాటికి నిజమే మధు తర్వాత మాట్లాడుకుందా మాట్లాడాలి మన మీద ఉన్న పగతో నన్ను శ్యామ్ను చంపాలని ఆ పాపయ్య ఊరంతా మనుషులతో తిరుగుతున్నాడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడతావని నువ్వు చెప్తే వాడు వింటాడు నీ మాట కాదండి దేవా నేను ఏ తప్పు చేయలేదు నువ్వే నన్ను కాపాడాలి మధు అసలు ఏంటి మీరే మమ్మల్ని కాపాడగలరు ఏంటి దేవా ఏం లేదురా నువ్వు ఒకసారి అర్జెంటుగా పాపయ్యకి ఫోన్ చేయి హలో ఆగ్రో కెమికల్ సార్ ఎండి ఉన్నారా ఎప్పుడు సరే సరే ఓకే
పాపయ్య ఇక్కడికే వస్తున్నారట ఇప్పుడు ఏం చేద్దాం దేవా సరే మన ఇద్దరం కలిసి ఇప్పుడే పాపయ్య దగ్గరికి వెళ్తున్నా అది మరి అరే నేను ఉన్నాను కదరా నువ్వు బండిక నీలా పడిది మధు వాళ్ళ పాపయ్య మనుషులు ఈ కోసమేరా మేము ఊరంతా వెతుకుతున్నాం దొరికేవరా వాళ్ళని బయటికి లాగండిరా మధుని ముట్టుకోవడానికి వీల్లేదు శ్యామ్ని కూడా అలా అనొద్దు వదలరా దేవా ఇందులోను తలదొర్చొద్దు ఇది శ్యామ్కి మాకు మధ్యన ఉన్న గొడవ వీణ్ణి మాకు వదిలే నీకు చెప్పేది అర్థం కదా మేము అందరం కలిసి పాపయ్య దగ్గరికి వెళ్తున్నా నువ్వు వెళ్ళిపో అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం చూడండి మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి నేను వెళ్తే వీళ్ళని తీసుకునే వెళ్తాం పట్టుకోండిరా అలాగే సరే పెట్టాయి ఓకే అరే ఎవరు దేవానా మీరు వచ్చారని తెలిసింది నేను ఊరికే సరదాగా వచ్చానంతే ఇక్కడికి రావడానికి పెద్ద కారణం ఏమీ లేదు కారణం ఉంది నాకు తెలుసు మధుతో మీకున్న గొడవలు నీకు తెలిసిందా వాళ్ళిద్దరూ ఎందుకు ఈ పని చేశారు నా ఐదు లారీల స్పిరిట్ పోలీసులకు పట్టించారు పాపయ్య మధు తప్పు చేశాడు అనుకుందాం కాదు చేశాడు కానీ ఈ ఒక్కసారికి తన్నే నేను క్షమించాలను కదూ దేవా నీ మిత్రుడు మధునాడు కదా వాడు పచ్చి దుర్మార్గుడు తెలుసా మధు ఫ్రెండ్ శ్యామ్ కోసమే వాడు ఈ పని చేశాడు అందుకే వాళ్ళిద్దరిని ఈ భూమి మీద ఉంచకూడదు అని నిర్ణయించుకునే నేను ఈ ఊరికి వచ్చాను చూడండి మధుని నా ముందు ఎవరు తిట్టినా సహించేది లేదు అది మీరైనా సరే అలాగా అయితే వద్దులే మరిప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు మీరు వెంటనే వెళ్ళిపోండి నా కోసం మధుని క్షమించండి ఓ వెంట పెట్టుకునే తీసుకొచ్చావా రా 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 ఒరే దేవా నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానో చెప్పు నిన్నే తీసుకొచ్చాను ఇది నువ్వు అనుకుంటున్నట్టుగా ఆషామాషి సరుకు కాదు ప్యూర్ ద్రాక్షరసంతో చేసింది మన గొడవలన్నీ దీంతోనే పోవాలి
Cheers. Cheers. इंको विषय आ श्याम तो चपूर पुलिस पड़ने सरक तिगे ना गोड़ चर्चम अदे अला अदे जरगन पनी अदे जरगन अड़ना अदे जरगदन चुप्तना देवा नी तो मुदे वीडे पड़दान वीड अर्जेंट पंपाई वेल्लते डोर मीरा अंत वीडे वेलिपोवला देवाडुले पापया वो इक वीडियो वदलपेटा चंपे ना स्ने नमी ने वाणि नी दीकोचा का मुदे वीद चेसकना मन स्नेह तो तेवा वीडू इंकेद वाड़ ना अतकोड़ का स्नेंते बावलवा नी वल्ल बाधपड़ते देवा चूस्त ऊरकोड़ विषय में इंका गोड़ पड़ा चूस्ते ना मो देवा चूस्ता निपड़न ई ना चेत नीचम पनल चेयचु रही पापय तो इंत गोड़ जगह तरह यार सतोष का उगल अनवसम अंत मचिपो इतना सतोष नाकिंकेम का देवा एंकंटे चावल बैठ पड़ान अंके नीन चला सतोष का उन्न नी रुण यह जन्म को सालू जपन चेसा नीक सामन का जप कोटि गुण ध्यान ध्यान कोटि गुण लय अंटे अर्थम रई पेदवा चपे मंटल नी इष्ट वच्चिनट्लु मार्चेयद्रा कोटि सार्लु जपन चेस्ते ओक्कसारी ध्यानं चेसिनट्टु लेक्क अयिते ओकसारि पाडु जप कोटि गुणं ध्यानं ज्ञानकोटि गुणो लय लयकोटि गुणं गानं गानाल परतरं नहि जपकोटि गुणं ज्ञानम संध्येला मन तो विहरिंचे संगीत साम्राज्यमु संगम संध्येला मन तो विहरिंचे संगीत साम्राज्यमु ब्रह्म सृष्टिंचिन विनवोचि पाडे त्यागराज भावलयम् जपकोटि गुणं ध्यानम्
ఉత్సవమే కడువును మరచి కైలాస శివస్మరణం ఆనందమోత్సవమే కడువును మరచి కైలాస శివస్మరణం అడిగే వరములను కదిల స్వరనది అగాధ జలధి శృతిలయ సరస్వతి జపకోటి గుణం ధ్యానం ధ్యానకోటి గుణోలయ లయకోటి గుణం గానం గానాల్ పరతరం నహి వస్తాను. నీ అరంగేట్రం రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకో. అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు. నేను ఒకసారి చర్చి దగ్గర మా పెదనాన్నతో ఉండగా చూశాను. కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను. అబ్బే అదేం లేదు నాన్సీ, మా అన్నయ్య చాలా మంచోడు. నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి. మంచి దిట్టంగా ఉంది, మిసమిసలాడిపోతా ఉంది. పిక్కలు మంచి బలంగా ఉన్నాయి. గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి. వెనక వెనక చాలా సదరంగా ఉంది. అన్నీ అదిరిపోయాయని చెప్పావు కదరా, తీరా చూస్తే ఏముంది దీనికి? మంచి ఏనుగంటే నాలుగు కాళ్ళు ఒక తొండం ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా? నేను చెప్పిన దానికి ఇష్టం అయితే ఇక్కడ ఉంచు. అయ్యా అది అది లేదు ఇది లేదు, ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను. నేను చెప్పింది అర్థమైందా? భారత్తో ఎవరో వస్తున్నట్టున్నారే. అన్నయ్య ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్ అన్నయ్య, నాతో డాన్స్ నేర్చుకుంటుంది. అట్లా? ఇంతకు ముందు నిన్ను ఎప్పుడు చూడలేదే. అసలు ఏ ఊరు అమ్మాయి మీదే? పాలకొల్లు. ఓ పాలకొల్ల, మీ ఊరు నేను చాలా సార్లు వచ్చేలే. పాలకొల్లు చంద్రయ్య తెలుసా నీకు? లేదు. కోట రామచంద్రయ్య తెలుసా? తెలీదు. పోనీ పోతులు పుల్లయ్య తెలుసా? తెలీదు. అక్కడ నాకు తెలిసిన జేమ్స్ ఉన్నారు. జేమ్సా? క్రిస్టియన్ ఏనుగు? అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే. ఏనుగా? నేను చెప్పేది ఒక ఆయన గురించి. ఆయనైనా ఏనుగైనా నా దృష్టిలో రెండు ఒకటే. మా అన్నయ్య ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటాడు. నీ పేరేమిటమ్మాయి? నాన్సీ. నాన్సీ చక్కటి పేరు. నాన్సీలో నా ఉంది, ఏనుగులో నా ఉంది. అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని. నూరా ఆగండి ఆగండి. పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా. కాళ్ళతో కనపడ్డ తొక్కి తొండంతో అటు ఇటు ఇసిరి పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నానంటే. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు లోపలికి రా. ఆగు, అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి. మా ఊళ్ళో ఇలాంటి ఏనుగులు ఏమీ ఉండు. ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది. మా అన్నయ్య కూతురు గీత మెంటల్లీ తను డిజార్డర్. పాపా నువ్వు నాతో వస్తావా? గీత ఈవిడ నా ఫ్రెండ్, ఈవిడతో నువ్వు వెళ్తావా? గీతకి దేవన్ని అంటే ఇష్టం, ఆ తర్వాతే మేమంతా. నువ్వు పద. వదినా, ఈమె నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది. మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా. అమ్మా దేవన్ని ఎక్కడికెళ్ళాడు? వాడు పైనున్నాడు. అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో. నాన్సీ నువ్వు ఇక్కడే కూర్చో, కాఫీ తీసుకొస్తాను.
నిన్ను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నేను బార్చితో వచ్చాను. ఓ, ప్రతికారం తీర్చుకోవడానికి వచ్చావా? ప్రతికారం కోసం అయితే నేను ఇక్కడికి రావడం అవసరం లేదు. ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏమన్నారు? తెలియకుండా జరిగిందన్నారు. ఇక్కడ అదే జరిగింది అనుకోండి. సారీ. సారీ. నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో పగలగొట్టుంటావని. అయితే నేనంటే భయమే కదా? ఆ, చాలా భయపడ్డాను. భయపెట్టడానికి నువ్వెవరే? నేను తెలీదా? మళ్ళీ చెప్పు అదే మాట. తమరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను. తమరు దయచేయండి, లేకపోతే మెడపట్టి బయట గిట్టుతా. నేను వెళ్తానులే, ఊరికి అరవకో. అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో త్వరగా చెప్పు. చెప్పమంటావా? ఏంటిది? ఏమైంది భారతి? ఎవరు ఏడుస్తున్నారు? ఏమైందో అరవకుండా చెప్పు. ఈ అమ్మాయి ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. భారతి, అమ్మాయి అబద్ధం చెప్తుంది. నువ్విలారా, నేను అడుగుతాను. నువ్వేం చెప్పద్దు. నూరా, నాన్సీరా. భారతి, నిజంగా నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. వద్దనియా, నువ్వు ఇంకేం చెప్పద్దు. నా పరువు తీసేసావు. హలో, ఏంటి ప్రాబ్లం సార్? మీరే చెప్పండి. వీడు ఈ అమ్మాయితో నువ్వు నాకు ఇష్టమని చెప్పాడు, దేవన పెద్ద తప్ప కాదు. అందుకే ఈమె ఈ అబ్బాయిని కొట్టింది. అయ్యో, అలా కొట్టడం చాలా తప్పు. బయట ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ స్టిల్ కొడుతూ ఊరుకోమంటారా? అస్సలు ఊరుకోకూడదు. అందుకే ఈమె మా అందరికి సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? ఎక్కువ ఒకటి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా? చూడండి, మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది. ఈసారి క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేస్తాము, కానీ మీరు చెప్తేనే. నేనెందుకు చెప్పాలి? మీరంటే మాకు గౌరవం. అనయ్య, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, వదిలేమని చెప్పు ప్లీజ్. ఒకసారండి, అంతా ఓకే కదా? అంతా మీరు చెప్పినట్టే చేసాం, కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అబ్బాయికి దెబ్బలు పడ్డాయి. అవన్నీ ఇందులో మామూలే కదా. నూరా, నేను ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మీరు రండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు. ఏం చేయమంటా? నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి ఆడినదంతా కేవలం నాటకం అని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి. దాంతో సారీ కూడా. అది నేను చెప్పను. అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు. అది నేను చెప్తాను. భారతి, ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి నాన్సీ? అది కంగారు పడొద్దు, చెప్పు. నిన్న మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం. సారీ, వెరీ సారీ. ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను. మీరంతా వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైందేమో. లేదు, బాగానే కాదురా, కొంచెం ఎక్కువైంది. ఏంటి? వద్దు నాన్సీ, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నాకు తెలుసు మీరు ఇలా మాట్లాడతారని. అయినా మీకు ఆయనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఇవి బొట్టి మాటలు కాదు, పచ్చి నిజాలు చెబుతున్నాను. పచ్చి నిజాలంట? ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్యకార్యాలు చేశాడని? వాడెన్ని పుణ్యకార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా. నాతో రా, చూపిస్తా. అడు చూడు, మతిస్థిమతో లేని పాపం అనాథకులు. రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతంలాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి. కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా. ఇదంతా వాడిదయేనమ్మా. నాన్సీ,
నాన్సీ నువ్వు చెప్పింది నిజం మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం నీకు విషయం తెలుసా మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికి తెలియకుండా చేయడమే ఆయన నిజం నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలో మొదలైంది నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు అదేంటంటే ఎవర్తోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడు అదిగో అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య నీకు 100 ఏళ్ళు మే ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అవునవును భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా జీపేకో ఆ ఫ్రెండ్ని కూడా తీసుకురా భారతిని వెళ్ళు తర్వాత వస్తాను ఈ రోజు మేము నడిచే వస్తాం మీరు వెళ్ళండి అన్నయ్య మీ ఫ్రెండ్ పేరేంటి నాన్సీ నాన్సీ ఆ విషయాలని నాకు తెలుసు ఊరుకోరా కానివ్వండి కానివ్వండి बाले भई मी किसलया आधारे रे आपरा नी श्रृंगार पदालापना उरे देवा ई भूमि मीद ओकरि मीद ओकरिकि प्रेम पट्टटं वारिनि हृदयंलो पेट्टुकोनि आराधिंचटं ओक पुण्यं आ नेनु आमेनि प्रेमिस्तुन्नानु चेप्पाना आमेतो अला रफ्गा माट्लाडुकुंटू उंटे बागुंडेदनि इंदाक नुव्वु नातो एंदुकु चेप्पावु अदि मरि नीकु आमे मीदुन्न जालि नुंचि प्रेम चिगुरिंचिंदि अर्थं कदा अदेंटो नाकु तेलियदु कानी कानी लेदु गीनी लेदु नुव्वु आमेनि प्रेमिस्तुन्नावन्नदि पच्चि निजं अरे आमे क्रिस्टियन अम्मायिरा मन इंट्लो ई विषयं तेलिस्ते एं जरुगुतुंदो अन्न विषयं कूडा नुव्वु आलोचिंचवा एं जरुगुतुंदट पोम्मनु लंगा ओणि वेसुकुन्न अम्मायि कादु कदा नी मनसुलो उन्नदि अदि कादु नुव्वु धैर्यंगा उंडु देवा आचारालन्नी पक्कन पडे मी तातय्य तप्पकुंडा ओप्पुकुंटाडु నేను అక్కడి వరకు ఆలోచించలేదు అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి నాన్సీ చాలా మంచి పిల్ల కాకపోతే కొంచెం కోపం ఎక్కువ నీతో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నువ్వు క్షమించు మీరేమంటున్నారు ఫాదర్ అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని అది మరి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఏంటి నీ ప్రాబ్లం ఆ అది నేను పాప సంకీర్తనం చేయాలి పాప సంకీర్తనం చేయాలి అంత తప్పు నువ్వేం చేసావ్ ఒక పెద్ద తప్పు చేశాను ఫాదర్ అందుకే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అది ఇక్కడే ఇప్పుడే చేయాలి పాప సంకీర్తనం క్రైస్తవులే చేయాలి అలానే నువ్వు చర్చిలోనే చేయాలని ఏం లేదుగా మన మధ్య ఒక తడుకుంటే చాలు చాలు ఆ నా తోరా ఆ చెప్పు నువ్వు చేసిన అపరాధం ఏంటి फादर ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే నేను దీవిస్తాను ఒకవేళ వాళ్ళ మతాలు వేరైతే జాతి మతాలు మనం సృష్టించుకున్నవే కదా దేవా దైవ సన్నిధిలో మనమందరం సమానం అయితే ఎంత పెద్ద గొడవ జరిగినా మీరు వాళ్ళని ఆశీర్వదిస్తారా తప్పకుండా ఆశీర్వదిస్తాను నిజంగానా అందులో నీకు సందేహం ఎందుకు నిజం చెప్పు దేవా నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా అవును ఫాదర్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ధైర్యంగా ప్రేమించు నేను నీకు తోడుగా ఉంటాను ఇంతకి ఆ అమ్మాయి ఎవరు ఆమె క్రిస్టియన్ ఫాదర్ ఓ క్రిస్టియనా అంటే పెళ్లి కోసం నువ్వు బాప్టిజం తీసుకుంటావా లేక అమ్మాయిని మీలో చేర్చుకుంటావా ఆ విషయాలన్నీ నేను ఇంకా ఆలోచించలేదు ఫాదర్ ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే గొడవ చేస్తారు కదా ఆ విషయాలన్నీ తర్వాత ఫాదర్ మీరు మాత్రం నాకు తప్పకుండా హెల్ప్ చేయాల్సిందే తప్పకుండా చేస్తాను అవును నీకు ఇష్టమని ఆ అమ్మాయితో చెప్పావా చెప్పలేదు ఆ ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా ఆ అమ్మాయి మధ్యన ఒకసారి మన భారత్కి హింట్ ఇచ్చింది అంటే మధ్యలో మీడియేటర్ ఉందన్నమాట చాలా బాగుంది ఇంతకీ ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ పాలకుల ఫాదర్ ఆ పాలకుల అవును అయితే నాకు తెలిసి ఉండాలే వద్దులే నాన్సీని అడుగుతాను ఆమెకు తప్పకుండా తెలిసి ఉంటుంది అది మీరే అడగండి ఫాదర్ ఆ అమ్మాయి పేరేమిటో రోస్లిన్ అది చర్చిలో పెట్టిన పేరు నాన్సీ ముందు పేరు కూడా ఇదే ఆమె నారా తీయమంటే చాలా సంతోషిస్తుంది ఆమె ఇంకో పేరేమిటి నాన్సీ ఏమిటి ఇది కూడా ఆమె పేరే నువ్వు ధైర్యంగా ప్రేమించు నీ వెనక నే ఉన్నాను అవును ఎంతకీ నీకా పాలకొల్లమ్మ ఎక్కడ పరిచయం అయ్యింది ఆ ఈ చర్చిలోనే ఫాదర్ ఆ ఎక్కడ అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ ఆ అవును దేవా నువ్వు చెప్పే అమ్మాయి పూర్తి పేరు నాన్సీ జోసెఫ్ అను కదూ అవును ఫాదర్ నువ్వు కాస్త కళ్ళు మూసుకో ఎందుకు ఫాదర్ నేను ఆ దేవుణ్ణి సలహా అడిగొస్తాను
అంతవరకు నువ్వు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ట్రాన్స్ఫర్ అయినా బాగుంటుంది లేదా ఏ గోతులోనో నూతులోనో పడి చచ్చినా బాగుంటుంది అది నా పరిస్థితి ఓ జీసస్ మిమ్మల్ని నమ్మి నేను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా ఫాదర్ నన్ను నడకకుండా అలా ఎందుకు అనుకున్నావు పొరపాటు కూడా ఈ పెళ్లి జరగదు ఒకవేళ జరిగినా పెద్ద గొడవ అవుతుంది ఎవరు గొడవ చేసినా నాకేం పర్వాలేదు ఫాదర్ ఇప్పుడు నాకు ఒక విషయం తెలియాలి ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమా లేదా అంటే ఇష్టమనే అమ్మాయి చెప్పిందా లేదు మీతో ఏమైనా చెప్పిందా ఏంటి నాతోనా నా కోసం మీరు ఒక్కసారి ఆమెను అడగండి ఫాదర్ అడుగుతాను దేవా భవిష్యత్తులో జరిగే గొడవ గురించి ఆలోచించావా తెలుసు ఫాదర్ మా ఇంటి వాళ్ళు ఎలాగో ఒప్పుకుంటారు నాన్సీ ఇంటి వాళ్ళు ఆమెకు రౌడీలంటే ముగ్గురు అన్నయ్యలు అంతకంటే పెద్ద రౌడి తండ్రి నా తమ్ముడైనా కూడా ఏం ప్రయోజనం లేదు నేనేం చెప్పినా వినిపించుకోడు వాడికి ఇష్టం లేకపోయినా నేనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్చుకోమని చేర్పించారు ఈ విషయం వాడికి తెలిసిందంటే ఓ జీసస్ వాడికి నేనేం సమాధానం చెప్పాలి మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి వెళ్ళి ఆమె మనసులో ఏముందో కనుక్కోండి తర్వాత విషయాలన్నీ నేను చూసుకుంటాను ఫాదర్ ముందు అమ్మాయిని రాని నేనే అడిగి తెలుసుకుంటాను ఎందుకు పెద్ద నాన్న అలా అడుగుతున్నావు నాకు ఆయన ఇష్టం అని తెలుసుకోలేనా నేను అలా అన్నానని ఆయన చెప్పాడా నువ్వు అలా చెప్పలేదా లేదు పెద్ద నాన్న నువ్వు వాడితో అలా చెప్పకపోతే వాడు నాతో ఎందుకు అలా అంటున్నాడు కావాలంటే మీరే వెళ్ళి అడగండి పెద్ద నాన్న ఎక్కడికి నువ్వు అక్కడే ఆగు నన్ను కొంచెం ఆలోచించుకోండి ఏంట్రా దేవా ఇది ఎలా అంటుంది తన అబద్ధం చెప్తుంది ఫాదర్ మీరు ఇంకోసారి అడగండి అడగండి నాన్సీ నువ్వు అలా అనలేదని నాతో నిజమే చెప్తున్నావా నిజమే 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 నువ్వు అక్కడే ఉండు నేను మరోసారి ఆలోచించుకోవాలి ఆమె నీతో అలా చెప్పలేదని చెబుతోంది ఒరే దేవా ఒకే ఒక్క దారి ఉంది నువ్వు ఆమెను మర్చిపో అలా అయితే నేను కూడా బతికిపోతాను ఫాదర్ తను ఒకసారి భారతితో ఏం మాట్లాడిందో వెళ్ళి మీరు కనుక్కోండి వెళ్ళండి ఏంటి పెద్దన నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు నేనా దేవుడు సలహా అడుగుతున్నానంతే ఫాదర్ తొందరగా వెళ్ళి కనుక్కోండి ఇష్టం లేదని చాలా సార్లు చెప్తున్నావు కానీ నువ్వు ఇప్పుడు దాకా నేను చెప్పింది అర్థం కాలేదా నాకు నచ్చినతని ఎలా ఇష్టపడతాను నాకు ఆయన అంటే అస్సలు ఇష్టం లేదు మరి నేనంటే ఇష్టం అన్నట్టు భారతికి ఎందుకు చెప్పావు అమ్మా నాన్సీ నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలో ఇక్కడ ఉండాలో తెలియక అల్లాడుతున్నా నీకు ఇష్టం ఉందో లేదో చెప్పేసి వెళ్ళు భారతి చెప్పింది నిజం చిరునవ్వే నీకోసం నేనే వచ్చానే మనువాడి పెళ్ళామైపోవే కొండమ్మ పందిరి వేసిందే చిలకేమో చీరను తెచ్చిందే పెదవులు చూసాలే ఎవరేమీ అనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉంటాను అది నాకు తెలుసులే బుల్లెమ్ము వసంతం
నేనింక నీ చెంత చేరాను నీ ఆరారు కాలాలు నా తోడు ఉండాలి అనురాగం మనమై సాగాలి సన్నది దోచుకుపోతాలి పరువాలను ముందర పరిచా తొందర పడరా బుల్లోడోయ్ అమ్మాడి మాటలు చెప్పకుడి నీవే నా ప్రేమకు తొలి సంధ్య సరసాలు సాగాలి సంగీత రాగాలై నవరాత్రులు రావాలన్నన్నో ముత్తొచ్చే నీ కళ్ళే ముత్తొచ్చే చిరునవ్వే నీకోసం నేనే వచ్చానే మనువాడి పెళ్ళామైపోవే కొండమ్మ పందిరి వేసిందే కేమో చీరలు తెచ్చిందే కన్నె వాగు మాలలు తెచ్చేరు ముద్దొచ్చే నీ కళ్ళే ముద్దొచ్చే చిరునవ్వే నీకోసం నేనే వచ్చానే వచ్చింది దేవానా అవునా ఈ ఉంగరం చూడండి ఏంటి పెళ్లికి అందరూ అంత హడావిడి చేస్తున్నారు నాతో చెప్పనేలేదు ఏమ్మా నీ పెళ్లికి అంత తొందర వచ్చిందా నేను పెళ్లికూతురు అవ్వట్లేదు నువ్వు పెళ్లికొడుకు అవుతున్నావు నేను ఈ యువరాజు కోసం ఎక్కడి నుంచో ఓ రాకుమారి సంబంధం తీసుకొచ్చారు అందుకే జ్యోతిష్కుడు వచ్చారు నా కోసమా నువ్వు అబద్ధం చెప్తున్నావు నమ్మకం లేకపోతే ఈ ఫోటో చూడు ఇదిగో రాజకుమారి ఎలా ఉంది దేవా ఈ రాకుమారి మల్లేశ్వర సినిమాలో భానుమతి ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉందని నాన్నగారు చెప్తున్నారు నీ పెళ్లికి 101 ఏనుగులతో ఊరేగింపు చేయాలని నేను నిర్ణయించుకున్నాను అయితే మరి నేను వెళ్ళొస్తాను త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా తెలుసు ఎవరి పెళ్లి భారతిది ఆ చెల్లి పెళ్లితో పాటు నీ పెళ్లి జరిపించాలని మా అభిమత ఆ అమ్మాయి ఫోటో చూశావా చూశాను వాళ్ళది రాజా కుటుంబం అట నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు అంతా భగవంతుని దయ అరే తమ్ముడు ఒకటి రెండు కాదు 68 ఏనుగులున్న గొప్ప కుటుంబంరా వాళ్ళది నీ పెళ్ళైన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు అది పరిహారం చేయడానికి నువ్వు ఇక్కడే ఉండాలి ఏంటి మాట్లాడవు అదే తాతయ్య ఏ అందువల్ల నీకేమైనా ఇబ్బందా నాకు చెప్పు నీ మనసులో ఏముందో చెప్పు అది మరి ఏంట్రా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనకే ఇష్టమే ఆ అమ్మాయి పేరేమిట్రా మీ అందరికీ తను తెలుసు మన భారతితో చదువుకుంటున్న నాన్సీ అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట ఊరి భగవంతుడా నువ్వు చెప్తున్నది నిజమేనా దేవా ఏమిటి నారాయణ ఇలా అంటున్నాడు దేవా నువ్వు ఒకసారి ఇలా రా
చెప్పేదంతా నిజమేనా? అవును. మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నావురా? ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు నీ ఎంతట నువ్వే చెప్పావు. ఇంకో విషయం నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నన్ను క్షమించండి నాన్నగారు. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు. నా మనసుకి ఇలా అనిపించింది చేశాను. మనసులో అనిపించిందట, దీన్నేరా పొగరంటారు. నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ పొరుగు కాపాడతావని నేను నమ్మాను. ఇప్పుడదంతా వృధా అయిపోయింది, అంతేనా? నాన్నగారు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. నువ్వెందుకు? ఊరు వాళ్లే ఆ పనిచేస్తారు. మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం. అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు. నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నా బాధ కాస్త అర్థం చేసుకోరా. నీకదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. తమ్ముడు నాతోరా. తమ్ముడు, నేను చెప్పేది కాస్త వినరా. మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా. నేనేం చిన్నపిల్లాని కాదు. మీరు చెప్పినవన్నీ వినడానికి మీ అందరూ నన్ను దూషిస్తున్నారే. ఏ జీవితాంతం నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా? అదే కదా మిమ్మల్ని అడిగింది. రే, కాదని ఎవరన్నారు? నువ్వు చూపించే ఏ అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయిరా నాకు మరదలు. ఆ అమ్మాయి ఎక్కడుందో నేను చూపిస్తాను. ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి. అమ్మా నాన్న తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకం అంటే ఏమిటో తెలిసింది. నీ వల్ల నేరా తమ్ముడు. నువ్వంటే నాకు ప్రాణంరా. నీ కోసం నేను ఏమైనా చేస్తానరా. నాన్సీ వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అని నాతో చెప్పారు. కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గాని మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి. ఎలా అన్నయ్యా? నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది. మన తాత. నారాయణ, ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏమిటి నాన్న మీరు అనేది? ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అడియాస అయిపోయింది. ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? అవును, అయ్యుండొచ్చు. వాడు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడి చెప్పాడు. వాడి కంట తడి నేను చూడలేను నారాయణ. వాడిష్ట ప్రకారమే కానివ్వండి, వాడు కూడా సంతోషిస్తాడు. వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది. వాడు బాధపడితే చూడగలవా నారాయణ? నాన్న, అది నాకు రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు. అంతకు ముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ. కాదనుకో. ఇలారా నారాయణ, ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నీవు చెప్పినట్టు విను. దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా. మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పన్నాను? అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా? మా మాటలు వినే తీరిక తమరుకుందా? తమరేమనుకుంటున్నారో సూటిగా చెప్పండి. అందరూ మనల్నే చూస్తున్నారు. ఈ స్థలం మర్చిపోయారా? అయ్యో, నేనెలా మర్చిపోతాను? ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టాం. దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం. బండికు. బాస్, అర్జెంటుగా 100 రూపాయలు ఇవ్వండి. దేనికి? ముందు డబ్బులు ఇవ్వండి, విషయం తర్వాత చెప్తాను. ముందు ఇవ్వండి సార్. అదే, మీరు ఆ రోజు బస్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో 100 రూపాయలు పెట్టి కట్టాడు. ఎందుకు? మీరిద్దరు లవ్ లో పడతారని. వాడు గెలిచాడు, నేను ఓడిపోయాను. ఇవ్వడానికి డబ్బు లేదు. ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో. రై, మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది. చెడగొట్టడానికి మాత్రం పందెలు కట్టద్దే. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఏంటన్నా మేము విన్నదంతా? అదేంటో ఈయన్నే అడుగు. ఏంటి మీరేం మాట్లాడరు? నువ్వు విన్నదంతా నిజమే.
ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటానన్నప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్ మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవడతోనో లేచిపోయిందంటే మా పరువేం కావాలి నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువవాడేం కాదు అనవసరంగా నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నాం మధ్యలో మీరు ఉండబట్టి వాడు బతికిపోయాడు చూడండి మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా అయితే అక్కడే చంపేస్తాం చంపేస్తే సమస్యలు తీరిపోతాయా అన్నయ్య ఏంటి మీరు అనేది నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు ఎక్కువ గొడవ చేస్తాం రాకపోవచ్చు నాన్నగారు మీరే దాన్ని ఇలా గారాబం చేశారు తల్లిలేని పిల్ల తల్లిలేని పిల్ల అని నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే కానీ ఇప్పటివరకు మమ్మల్ని బాధపెట్టి తను ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ ఇప్పుడు తీసుకుంది కదా జేమ్స్ వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు అయినా వాడి కోసం వాళ్ళు ఈ పెళ్లి ఒప్పుకున్నారు కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా 10 రెట్లు ఎక్కువే వాళ్ళ కుటుంబ గౌరవం మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి నేను ఎక్కడికి రాను ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది ఒరే వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు అయినా పర్వాలేదు ఎంతో ప్రయోజకుడు అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది సరే అని చెప్పరా ఎరా ఏమంటావు నేనేం చెప్తాను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అది సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది చాలా బాగా చెప్పావు జోసెఫ్ నీ నిర్ణయానికి నాన్సీ చాలా సంతోషిస్తుంది శుభమస్తు సుమంగళీభవ మీ గురుభక్తికి మెచ్చి మేమిద్దరం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది ఇంతవరకు ఏ అమ్మాయి మొహం తోడని వీడిని నీ ప్రేమతో కట్టిపడేశావు కదమ్మా ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో అలాగే ఆచారాలు వ్యవహారాలు ఏవైనా కానీ దేవా సంతోషమే మాకు ముఖ్యం అది సరేలే నువ్వు పప్పన్న ఎప్పుడు తినిపిస్తావు మాధు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా వాడు కూడా సరే అన్నాడే అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు బ్రహ్మచారి శతమర్కటాహ అని సూక్తి ఉంది బ్రహ్మచారి 100 వానరములకు సమానం అని అంటారు నా కొంచెం బయట పనులున్నాయి నేను వెళ్ళొస్తాను ఇప్పుడు కూడా హడావుడేనా ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా ఇంకోసారి వస్తానండి నాన్సీని హాస్టల్లో దించాలి మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి ఊళ్ళో వాళ్ల చేత మాటలు అనిపించుకోవద్దు వస్తానమ్మా దేవన నీకోసం వేరే వచ్చాడు దేవన్న కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు మధు ఎవరైనా ఆయన నా కోసం వచ్చాడు మధు నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి ఊరెళ్ళాల ఎక్కడికి కాకినాడ దాకా వెళ్ళొస్తాను నాన్సీ పేరెంట్స్ వస్తుంటే నువ్వు లేకపోతే వాళ్ళు వచ్చేలాగా నేను వచ్చేస్తాను నువ్వు మాత్రం ఇక్కడే ఉండు రండి రండి సమయానికి వచ్చారు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నేను టెన్షన్ లో పడ్డాను నాన్సీ ఎక్కడ ఉంది నాన్సీ చాలా సంతోషపడిపోయి మీ కోసం భోజనం రెడీ చేస్తుంది మీరు కూర్చోండి రా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి కదా మేము వచ్చింది పిలుదాన్ని ఏంట్రా స్టీఫన్ ఏంటాలే మీరు వాడి గురించి చాలా గొప్పవాడు గుణవంతుడు అని చెప్పారు కదా వాడిదే పరువు ప్రతిష్ట గల కుటుంబమా ఈ వాళ్ళతో అన్ని ముగించేస్తా మీరేం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు మీరేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి పిలవరాదాన్ని ముందు విషయం తెలియాల్సింది దానికే ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది పెదనా నాకు తెలియదు నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం చెబుతున్నారు ఎందుకనంటే చెప్పడం లేదు కారణం నేను చెప్తాను ముందు అవి చూపించరా దానికి ఇటు చూడు నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది
మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా ఇదిగో మీరే చూ చెప్పండి ఇది నిజమో కాదో లేదు నేను నమ్మను ఇంతకన్నా నీకు ఏం రుజువు కావాలి ఇక నీ ఆడపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు దేవా ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి జోసెఫ్ ఏది ఏమైనా వాణ్ణి కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం వాడితో మాట్లాడాలి రండ్రా ఓరి దేవుడా నేను చూస్తున్నది నిజమా పచ్చ నిజం మీ బుద్ధిమంతుడైన కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి ఏంటి కాదంటానికి ధైర్యం ఉందా ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లని మేము కాపాడుకోగలిగాం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఇదిగో ఈ విషయం గురించి ఆమె ఏమైనా చేసుకుంటే ఈ ఊరవతల చెరువు ఉంది గుర్తుందిగా నర్రికి పాతి పెడతాం తెలిసిందా మీ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి ఇలాంటి దరిద్రమైన అలవాట్లు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు తెలుసా అబ్బో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకి ఇదేమన్నా మీ ఊరు అనుకుంటున్నావా ఏందే నాకు తెలియకుండా నా తమ్ముడు ఏ పని చేయడో మీరేదో ఫోటో తీసుకొని చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేవా వద్దు మీరు నమ్మద్దు కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని ఏవైనా సరే వాణ్ణి కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం నాన్న మీరండి ఈ విషయాలేవి మా నాన్నకు తెలియకూడదు దేవనా ఎరా వాళ్ళు వచ్చారా వచ్చారు కానీ కానీ ఏంట్రా ఏమైందిరా అది 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 వాళ్ళ సంబంధం వద్దని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము కారణం ఏంటి అని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు అన్నయ్య వీళ్ళు చెప్పేది నిజమేనా ఈ పెళ్లి జరగదురా అదేంటన్నయ్య పెళ్లి జరిపిస్తానన్నారుగా ఇప్పుడు ఏమైంది ఇంకా నన్నేమీ అడగొద్దు పోయినా చెప్పమ్మా అసలు ఏం జరిగింది నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను వద్దు తాతయ్యకి విషయాలు ఏమీ తెలియవు మేము చెప్పలేదు నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరిగింది ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు దానికి కారణం ఏంటంట కారణం అది నువ్వే చెప్పాలి ఎవర్రా ఈ అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకున్నా మా అందరినీ నువ్వు మోసం చేశావు చెప్పరా ఎవరి అమ్మాయి చెప్పు నాయనా ఎవరు అమ్మాయి నాకు తెలీదు భారతి ఏంటక్కడ నువ్వేనా భారతి అవును తాతయ్య ఎవరు ఎవరు ఏడ్చేది అన్నయ్య కంట్లో తుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు ఇక నువ్వు ఇంటికి రావద్దు నేను చనిపోతే తలకూరి పెట్టడానికి నువ్వు చాలు ఈ ఇంటి పరువు ప్రతిష్టలను మంటల్లో కలిపిన నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను నువ్వు ఒక నిమిషం కూడా కొంటానికి వీలేదు ముందే కనిచి నువ్వు పోరా బయటికి నాన్న వాడిని పంపించొద్దు నాన్న నీకేనా చెప్పేది పో Ha 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 ha!
దేవ చాలా మంచివాడు. ఈ ఊరికే మానసపుత్రుడు యోగ్యుడైన దేవ ఇప్పుడు ఏమైపోయాడు? కష్టం. మధు, నిన్న ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నీకు దేవ మీద అంత కష్ట కలగడానికి కారణం ఏంట్రా? వాడొక్కడే శత్రువు కాదు, ఆ కుటుంబంలోని అందరూ. కారణం ఏంటో అడిగే ముందు నువ్వు నా గతం ఏంటో తెలుసుకోవాలి. మా నాన్న శివరాం గారు చాలా కష్టపడి ఈ ఊరు వచ్చారు, అది నీకు తెలియదు. 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ ఊరి ఆచార్యుల దగ్గరికి వాద్య సహకారం అందించడానికి వచ్చారు. నాట్యం నేర్చుకోవటానికి వచ్చిన దేవా కుటుంబంలోని ఓ అమ్మాయితో మా నాన్నగారు అప్పుడు ప్రేమలో పడిపోయారు. ఆ సంగతి ఊరి వాళ్ళ ద్వారా దేవా కుటుంబానికి తెలిసిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఆయన అమ్మాయిని తీసుకుని ఊరు వదిలి పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి తిరిగి పూట గడవటానికి కూడా గతిలేక ఆనాడు వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి వరండాలో దీనావస్థలో నేను, మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. పాల డబ్బాకి డబ్బు లేకపోతే మా నాన్న అమ్మ తాళి అమ్ముదామని వెళ్ళి తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచుక మా అమ్మ 8 ఏళ్ల వయసులో నన్ను తీసుకుని దేవ వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు ఆ పెద్ద ఆయన. ఆ తర్వాత మేము పెద్దమామి దగ్గరికి వెళ్ళాం. ఆయనకి ఇష్టం లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు. ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎన్నో కలలు కంటూ ఎంతో ఆశగా చాలా రోజులు ఎదురు చూసాం. నీకు తెలుసా, నా కళ్ళ ముందే దేవ వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమను అనుభవిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోయేవాడిని. ఒకసారి వాళ్ళింటో చిన్న తప్పు చేశాను, అది తెలిసి తెలియని వయసులో చేశాను. అక్కడున్న ఓ పాత దేవి విగ్రహాన్ని దొంగిలించాను. ఎవరికీ తెలియకుండా ఊరు వెళ్ళి పారిపోవాలనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశాడు ఆ దేవ. ఆ రోజు చాలా దిగులతో బయటకు వచ్చాను. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ లేదు. జీవితం అంతా నా కోసం ఎదురు చూసి చూసి చాలా దీనావస్థలో చనిపోయింది ఆ పుణ్యాత్మురాలు. ఆ తర్వాత నన్ను కొడుకుల మా పెద్దమామయ్య ఆకుని చెచ్చుకున్నాడు. నన్ను మోసం చేసిన ఆ దేవాన్ని ప్రేమించినట్టుగా నమ్మించాను, కాదు నటించాను. ఎప్పటికే నీ విషయం దేవాకి తెలిస్తే? తెలియాలి వాడికి. అందుకోసమే నేను ఇన్నాళ్ళు ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను. ఆ రోజు నాన్సీ వాళ్ళ అన్నయ్యలో నాన్న ఇంటికి వచ్చి ఫోటో చూసి గొడవ చేసినప్పుడే ఆగిపోయింది ఆ దేవగాడి పెళ్లి. ఆచారాలు పొరుగు ప్రతిష్టలు పక్కన పెట్టి కొడుకు పెళ్లికి ఒప్పుకున్న నారాయణ ఆ తర్వాత వాడిని బయటికి గంటేశాడు. ఒకప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి గంటేయబడ్డ నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. వాళ్ళకి రక్షకుడుగా ఉండి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరిని సర్వనాశనం చేసి నేను అనుకున్నది సాధిస్తాను శ్యామ్. దేవ ఏంటిది మరీ ఎక్కువ అవుతుంది? నేను విన్నదంతా మర్చిపోవాలంటే ఈ జన్మంతా తాగినా సరిపోదురా. నన్ను మా ఇంట్లో నుంచి నెట్టేశారా? నేను మా ఇంట్లో లేను. దేవన్నా నేను చెప్తున్నాను వదలరా. అందరూ చూస్తున్నారు దేవ. విన్నయ్యరా, అందరూ వినాలి. సారీ. నీకు చాలా టెన్షన్గా ఉంది కదా. మీరెవరు? నేను సేవియర్, వాడు ఆంటోనీ, వీడు జేమ్స్. మీరంతా బ్రదర్స్? అవును బ్రదర్సే. మాకు చెల్లి కూడా ఉంది, నీకు తెలిసే ఉంటుంది, నాన్సీ. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. నేను కొంచెం పర్వాలేదు, నీ విషయాలన్నీ మాకు తెలుసు. నిన్న ఇంట్లో నుంచి బయటికి పంపించారు కదా, ఇలాంటి గెంటేక ఇంట్లో ఉంచుకుంటారా? చూడండి, ఏమైనా మాట్లాడుకోవాలంటే ఉదయం మాట్లాడుకుందాం. దేవనూరా నువ్వు ఆగవయ్యా, మా కాబోయే బావగారితో మేము మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సోదరా నువ్వు కాస్త పక్కకుండు, మేము చాలా మాట్లాడుకోవాలి. ఓ
నన్నెవరు ముట్టుకోదురా, ఇంతకీ ఫాదర్ ఎక్కడా? ఎవరది? నేను ఒక అనాథను ఫాదర్. ఏంటి దేవా ఇలా వచ్చా? అవును ఫాదర్, జమీందారు దేవానే, ఇప్పుడు అన్ని కోల్పోయి రోడ్డు మీదకొచ్చి పడిన దేవానే. మీరు కొంచెం చోటిస్తారా? ఏం మాటలు దేవా? మాకేం తెలియదు ఫాదర్, ఆ అమ్మాయి ఎవరని అడిగితే దేవన్న ఏ విషయం చెప్పట్లేదు. మీరైనా అడిగి చూడండి, ఎలాగైనా మనకి తెలియాలి. దేవా, నీ మీద నాకేనాడో తప్పుడు అభిప్రాయం కలగలేదు. చెప్పు, ఎవరు ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నేనది చెప్పలేను ఫాదర్. కొంతమంది జన్మంతే, ఏ పాపం చేయకపోయినా ముందు జన్మల పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. నేనిలా ఇక్కడికి రాకూడదని తెలుసు, కానీ నేను వెళ్ళడానికి ఇంకో చోట్లేదు ఫాదర్. నీ కోసం అందరికన్నా ఎక్కువ బాధపడుతూ, తను విన్నదేది నిజం కాకూడదని ప్రార్థిస్తూ, నీ కోసం ఎదురు చూస్తూ లోపల ఓ అమ్మాయి ఉంది. నేను ఫాదర్. లేదు, నీ గురించి విన్నది ఏది నేను నమ్మలేదు, కానీ ఆ అమ్మాయి ఎవరని నాకు తెలియాలి. అది నేను నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను నీకది చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? చెప్పకూడదు కనుక. సరే, నేను అడగను, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. నాన్సీ దేవా, మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని ఎక్కువగా కోరుకున్న వాణ్ణి నేను. నిజమేంటో నాకైనా చెప్పు. చెప్పకూడదు ఫాదర్. ఆ క్రీస్తు దేవుడు చెప్పొద్దు అన్న మాటలు మీకు వినిపించడం లేదా? నాకు వినిపిస్తుంది. వినండి ఫాదర్, చెప్పొద్దు అంటున్నాడు. దేవా, చెప్పకూడదు ఫాదర్. చెబితే నేను మహాపాపం చేసిన వాడిని అవుతాను. ఇంకా ఈ విషయంలో అందరూ నన్ను బలవంతంగా సిలువెక్కిస్తారు అనుకుంటే, నువ్వే కాపాడు తండ్రి అని అడుగుతాను. నాన్నగారు రమ్మన్నారట. ఏంటి, ఆ నాన్సీ వాళ్ళంటి దగ్గర నుంచి ఎవరూ రాలేదు? వాళ్ళేమైనా కబురు పంపించారట్రా? వాళ్ళేదో అర్జెంటు పని మీద వెళ్ళారట. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, త్వరలోనే వస్తానని చెప్పారు. మన దేవా ఒక్క మాట కూడా చెప్పకుండా వాడు కర్ణాటక వెళ్ళిపోయి కనీసం ఫోన్ కూడా చేయలేదు. అన్నీ ఇందాకే ఫోన్ చేశాడు తాతయ్య, అక్కడ చాలా పనులున్నాయంట. ఏది ఏమైనా వాళ్ళొచ్చి ఈ పెళ్లి ఖాయం చేస్తేనే కాని నాకు మనశ్శాంతి ఉండదు. Thank you.
నీ పాదాలకు నమస్కారం చేసుకోవచ్చా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను క్షమించమని అడగటానికి వచ్చాను. మీ ముందు నుంచిన యోగ్యత కూడా నాకు లేదు, కానీ వినకూడదు ఒకటి విన్నాను. మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని చూసినందుకు సంతోషం. రా లోపలికి రా. వాడిని ఇక్కడి నుంచి పంపించేశారని తెలిసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ వాడికి తగిన శిక్ష పడింది. నువ్వేం చెప్తున్నావయ్యా? అవును, నేను ఒక నీడలాగా వాడి వెంట ఉన్నప్పుడు అన్ని భరిస్తూ వచ్చాను. మీకెవరికి ఏమీ తెలియదు. కర్ణాటకలో వాడు సంపాదించిన డబ్బంతా ఆ అమ్మాయి కోసమే ఖర్చు పెడుతున్నాడు. దేవా, మీరనుకున్నంత మంచివాడు కాదు, చాలా నీచమైన గుణం కలవాడు. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వాడికి చాలా మంది అమ్మాయితో సంబంధం ఉంది. ఒకసారి వాడిని పోలీసులు పట్టుపోయినప్పుడు జామీన్ ఇచ్చి నేనే బయటికి తీసుకొచ్చాను. దేవుడా, ఏమిటిదంతా? ఏమిటి మధు నువ్వు చెప్పేది? మధు, నా తమ్ముడు దేవా గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అవును, మీ తమ్ముడు దేవా గురించి. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ వాడు వెళ్ళలేదు. అందుకే నాకు వాడితో తిరగటం ఇష్టం లేదు. ఎక్కడో వీధుల్లో అనాథలు అడుక్కుంటూ బతకవలసిన నాకు ఒక పునర్జన్మ ఇచ్చిన ఈ కుటుంబంతోనే ఉంటాను. దయచేసి నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించి. మేము ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయటానికి సరైన సమయంలో నువ్వు వచ్చావు. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు, ఆ తప్పుకి కారణాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడ్డావంటే అదేరా మానవ ధర్మం. బాబు, ఇక నుంచి దేవాకి బదులు వీడేరా నీ తమ్ముడు. చాలా సంతోషం, ఈ జన్మకి నాకు ఇచ్చా. తాతయ్య. ఎవరు? ఏంటి, ఏం మాట్లాడవు? నేను తాతయ్య. కాస్త దగ్గర్రా, చూస్తాను. మీరు నన్ను గుర్తుపట్టలేరు తాతయ్య. నువ్వెవరో చెప్పు నాయన. నేను మధుని, సుమిత్ర కొడుకుని. ఇక్కడ పక్కన కూర్చో, నేను నిన్ను బాగా చూడాలి. నీకు 13 ఏళ్ల వయసులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీ రూపమే నా మనసులో అలాగే ఉంది. ఇప్పటికీ నీకు నా మీద కోపం ఉంది కదూ? లేదు తాతయ్య, అంతా నా తలరాత. చనిపోయిన నా తల్లిదండ్రుల స్థానంలో మీరు తప్ప నాకెవరూ లేరు. మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తాతయ్య. చేసిన తప్పులను మన్నించి నన్ను క్షమించండి. ఏమిటి బాబు అంటున్నా? క్షమాపణ అడగాల్సింది నేను. నిన్ను ఆ నరకంలోకి నెట్టడానికి నేను ఒక కారకుణ్ణి, కానీ ఇప్పుడు అన్నిటికీ పరిహారంగా నువ్వు నా చివరి రోజుల్లోనైనా నా దగ్గరకు వచ్చి మనశ్శాంతిని కలిగించావు. అది నా పూర్వజన్మ సుకృతం. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన విషయం తెలిసి నేను దేవకి ఎంతో బాధపడుతూ నీకోసం ఎదురు చూస్తున్నావు. జరిగింది ఏదైనా నువ్వు తప్పు చేయవని మాకు బాగా తెలుసు. నీ కష్టాలన్నీ తీరిపోయే రోజు తప్పకొస్తుంది. ఆ భగవంతుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఈ ఇల్లు మాత్రం నీది కదా. నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? ఏంటో నీ విన్నదంతా. ఎరా, నువ్వురా. ఎవరిదేవా కాకినాడ అమ్మాయి? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. తెలియాలి, తప్పకుండా తెలియాలి.
నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న విషయం విని 18 సంవత్సరాలుగా ఆ గుమ్మం తొక్కని నేను నీకోసం వెళ్ళాను, కేవలం నీకోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను, కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నచ్చనివాడివి నువ్వొక్కడివేనంట. వాళ్ళేమైనా చెప్పని, నీ కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. నాతోనైనా నిజం చెప్పు, ఎవరు అమ్మాయి? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. సేమ్ ఇంజెక్షన్ కంటిన్యూ చేయండి, ఇంకో గ్లూకోజ్ పెట్టండి. ఓకే సార్. వీరయ్య నువ్వు నాతో రా. శ్రీజ అన్నయ్య, అమ్మకి తెలివి వచ్చినప్పుడు 2-3 సార్లు నిన్ను అడిగింది. ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, అయినా నువ్వు ఒక్కసారి పిలిస్తే అమ్మ మాట్లాడచ్చు. నీకేం కాదు, నువ్వేం బాధపడకు. నాన్నగారు బాగున్నారు. మా గురించి నువ్వు ఆయన్ని బాధ పెట్టద్దు. మీ నాన్నగారి అరువు ప్రతిష్టలు పోకుండా శ్రీజ ఆయన కూతురని ఎవరికీ తెలియకుండా ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు నాయన, శ్రీజకి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. దాన్ని శ్రీజకి నేనున్నాను. సంతోషం నాయన. శ్రీజ ఎవరని మీ నాన్నగారితో ఎప్పుడూ చెప్పనని నాకిచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి. డాక్టర్ ఏమన్నారు? ఇంకా ఏ మందులు ఇచ్చినా ప్రయోజనం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే వెంటనే వేరే ఏదైనా హాస్పిటల్. అదిరి పోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నాన్న చెప్పేస్తే ఎరా ఏంది, నేనేరా మోనార్క్, నేనెవరు? ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేశా. ఆనందించరా మైకం తోటే స్వర్గాన్ని నేడే పట్టేసా. హే అదిరిపోద్దిరా
ఫుల్లుగా కొట్టి తందా నాన్న చెప్పేస్తే ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేశా ఒకిరిగాళ్ళకు ఒకిరి నేనే నా ముందు ఆటలు సాగబుల్లే ఎవడా నాయాల ఎడవా నాయాలు నాకెదురొచ్చటి దమ్మున్నాడు ఒకిరిగాళ్ళకు ఒకిరి నేనే మా ముందు ఆటలు సాగబుల్లే ఎవడా నాయాలు ఎడవా నాయాలు మనకెదురొచ్చటి దమ్మున్నాడు అదిరి పోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నానా చెప్పేస్తే ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేశా నాకంతా తెలుసు రన్న అంబారం చుట్టి వచ్చా ఆదారి కడ్డు వస్తే చంపుతా పక్కొన్ని నమ్మొద్దన్న పగవాడు పొందొద్దన్న ఎవడైనా మిగిలాడా ఏ చేద్దాం మాకంతా తెలుసు రన్న అంబారం చుట్టి వచ్చా మాదారి కడ్డు వస్తే చంపుతా పక్కొన్ని నమ్మొద్దన్న పగవాడు పొందొద్దన్న ఎవడైనా మిగిలాడా ఏ చేద్దాం అదిరి పోద్దిరా ఫుల్లుగా కొట్టి తందా నాను చెప్పేస్తే ఆనందించరా మైకం తోటి స్వర్గాన్ని నేడే పట్టేసాయ్యా మీరు చేస్తున్న ఈ గోళ పక్కింటి వాళ్ళకే కాదు ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా ఇంతకాలం సహించాను ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వినిపించుకోవడం లేదు ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ల ముందు నీ పరువు తీదల్చుకోలేదు ఇంకోసారి ఇలా ప్రవర్తించావు ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తావని అడుగుతున్నాను నడవరా బయటికి నువ్వు తాగిన మందే నీ చేతిలా చేయిస్తుందిరా మందు మా నాన్న శివరావు ఆత్మ ఇదంతా చేస్తుంది ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే ఆ జన్మ శత్రువుని చంపటానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను శత్రువు వాడే ఆ దేవ అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది మధు నువ్వు అవును నేనే ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను ఈ రోజు నుండి ఇంటికి నేనే పెద్ద దేవన్నా ఏంట్రా మామయ్య మామయ్యని మామయ్య వాళ్ళ ఇంటిపైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు మామయ్య మీరేం బాధపడకండి నేను బాధపడడం లేదయ్యా నా పరిస్థితి చూసావుగా నా మనసు పడే ఆవేదన నువ్వు వాడిని చూసావు లేదు వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా ఏదో తెలియక చేస్తుండొచ్చు నా కోసం వాడిని క్షమించి వదిలే వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు దేవా ఒకసారి నాతో రా
స్నేహంగా నటించింది ఎందుకోసమా? వాడే ఆటలకి ఈరోజు ముగింపిస్తా. కుటుంబానికి నేను చేసిన ద్రోహం గురించి ఆ దేవాకి మీరు చెప్పకుండా ఉండలేకపోయారు కదూ. నేను చెప్పేది నిజమే కదూ మధు? అదే నేను చెప్పాలి. తప్పేమీ లేదు. అయినా తెలిసిన వాడేం చేయగలడు చెప్పు. అయినా దేవాకి తప్ప ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో గుర్తించుకో. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో మందిని చంపిన ఈ చేత్తో ఇంకో పాపం చేయటానికి నేను వెనుకడను, అందులో సందేహమే లేదు. అలా జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొన్ని రోజుల పాటు మీ వారికి తోడుగా బతకచ్చు. అది చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను. శ్రీజ, దయచేసి నన్ను మన్నించండి. వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం జరిగింది? మీరు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎవరెవరో వచ్చి మమ్మల్ని చంపేస్తామని గొడవ చేశారు. ఇన్నాళ్ళు ఈ పిల్లని ఎలాగో కాపాడుతూ వచ్చాను, ఇక కాపాడటం నా వల్ల కాదయ్యా. ఫోన్ చేస్తే మీరు నాకు దొరకలేదు, అందుకే పాపం నేరుగా తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. ఏమి అనుకోవద్దయ్యా. దేవనా, వాడే ఆ మధువే ఈ పనిచేసి ఉంటాడు. శ్రీజకి ఇక్కడ విషయాలు తెలియకూడదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రీజ నాతో పాటు ఇక్కడే ఉంటుంది. లోపలికి రామా. ఈ విషయాలన్నీ పెద్ద ఆయనకి తెలిస్తే ఏం గొడవ జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈశ్వర, అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏమిటిది శ్రీదేవి, పచ్చి మంచిళ్ళు కూడా ముట్టుకుండా అలా కూర్చున్నా? నేను భరించలేకపోతున్నాను. వాడి గురించి విన్నదేదే నేను నమ్మలేదు. వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి. మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకుని ఏడుస్తున్నారు. మరి నా బాధలు నేను ఎవరితో చెప్పుకోను? అత్తయ్య, ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి, అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను, కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు. అది నా బాధ్యత మావయ్య. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నాకు తెలుసు, వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా? ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు. ముఖం ఇంకోసారి చూడాలని నేను అనుకోలేదు. ఇలా చూడాలని రాసుందేమో, చాలా సంతోషం. నానా,
నువ్వు ఇంట్లోంచి బయటికి వచ్చిన తర్వాతైనా మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించే అమ్మ ఇంట్లో ఉందని నువ్వు మర్చిపోయావురా. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. నువ్వు నా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని వాళ్ళు ఇందాక చెప్పింది నిజమే కదూ? నువ్వు అనుకుంటుంటే ఇక్కడ ఏం కాలేదు శ్రీజ. నాన్నగారికి నీ మీద కోపం కాదు కాదు కాదు, నాకు తెలుసు. నన్ను ఇక్కడ తీసుకొచ్చినందు వల్లే కదా నిన్ను ఇంట్లోంచి కెంటేశారు. ఈ లోకంలో ఎవరూ లేని నాకు నువ్వు అండగా ఉన్నందు వల్లే కదా నీకు ఈ కష్టాలు వచ్చాయి. సొంత చెల్లెలని ఎవరితోనూ చెప్పలేక అందరూ నిన్ను తిడుతుంటే నా కోసం అన్ని భరించి తలిగిపోతున్నావన్నయ్యా. శ్రీజ, ఆ దేవుడు ఎందుకన్నయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు? నువ్వు అవేం ఆలోచించొద్దు. నువ్వు సంతోషంగా ఉండడానికే ఇవన్నీ చేశాను. కానీ నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ జీవితం నాకు వద్దన్నయ్యా. ఇక నేను భరించలేను. నాకు చనిపోవాలనుంది. భారతి కాబోయే మామగారు కదూ, ఏంటి కబురు కూడా చేయకుండా వచ్చేస్తున్నారు? రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. వచ్చే ముందు కబురు పంపిద్దామంటే కుదరలేదు. అదేం పర్వాలేదండి, మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కూర్చోండి శ్రీదేవి, వీరికి కాఫీ తీసుకురా. ఏం వద్దండి, నేను వెళ్ళాలి. ఇతను మధు, చనిపోయిన నా చెల్లెలి కొడుకు. పోతే నేను వచ్చింది ఏ కారణం లేకుండా మీరింత దూరం రారని నాకు తెలుసు. విషయం ఏమిటో చెప్పండి. అది నేనెలా? పర్వాలేదు, విషయం చెప్పండి. అది మీతో నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు, కానీ చెప్పకుండా ఉండలేను. నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి. దేవా గురించి మేము కొన్ని విన్నాం. అది కానీ అలాంటివి నేను పట్టించుకోను. పిల్లల వయసులో ఉన్నప్పుడు అలా తప్పులు చేయటం సహజమే, కానీ మనమనుకున్నట్టు పెద్దవాళ్ళు అనుకోరుగా. భారతి మా వాడి పెళ్లి గురించి చెప్తున్నాను, అది జరగటం కష్టం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా స్థానంలో మీరుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నేను చేశాననుకోండి. మరి నేను వస్తాను. ఇక్కడ జరిగిన విషయాలన్నీ తాతయ్యకి చెప్పడానికి వెళ్తున్నావా? కానీ పెళ్ళి ఎందుకు ఆగింది అని అడిగారనుకో, నువ్వు ఈ విషయాలు తాతయ్యకి చెప్తే ఆయన గుండాగి చనిపోతారు. నీ వల్ల ఈ ఇంట్లో ఇంకో అనర్థం జరగకూడదు. ఎవరు? తాతయ్య. మధునా? రారే, రా 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 రా, కూర్చో. ఆ దేవా ఏమో ఊళ్ళో లేడు, నువ్వైనా కాసేపు నా దగ్గర కూర్చు కూర్చోవచ్చు కదరా. తాతయ్య, అది నేను. ఏమిటి, నువ్వు వీధిలో మాట్లాడుతున్నావు మధు? అది మీతో ఎలా? ఏంటయ్యా, ఇక్కడ ఏవేవో అనర్థాలు జరగబోతున్నాయని ఎందుకో మరి నా అంతరాత్మ చెప్తుంది. ఏం జరిగిందో చెప్పవయ్యా. మీరు చెప్పింది నిజం తాతయ్య, మీరనుకున్నట్టు దేవా కర్ణాటక వెళ్ళలేదు. మరి యాన్సీ ఇంటి వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు. జరగదని చెప్పారా? ఇప్పుడు దాకా ఈ విషయం ఎవరూ నాతో ఎందుకు చెప్పలేదు, ఏంటి కారణం? కారణం చెప్పరా? దేవాకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. ఆ
తెలిసిన మామయ్య వాని ఇంట్లో నుంచి గెంటేశాడు ఓరి భగవంతుడా వీడు చెప్పేది నిజమా నిజం ఆ దేవ చేసిన నీచమైన పని వల్ల అతని చెల్లెలి పెళ్లి కూడా ఆగింది ఇక్కడ జరుగుతుందంతా నీకేవి చెప్పకుండా దాచారు వీటన్నిటికి కారణం ఆ దేవ అసలు ఆ దేవ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తాతయ్య వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదు पट्टुकोरा చూడొద్దని నేను చెప్పటం లేదు కానీ వెంటనే వెళ్ళిపోవాలి ఆ తర్వాత నేను ప్రశాంతంగా నా తండ్రికి అంత్యక్రియలు జరపాలి చాలా ఫీల్ అవుతున్నాను అయినా నీకు నా మీద కోపంగా ఉంది నీ స్థానంలో ఉండి నీ కోసం నేను ఇవన్నీ చేస్తున్నాను జేమ్స్ ఆంటోనీ మేము నాన్సీ బ్రదర్స్ కంగారు పడొద్దు నాన్సీ చెప్పినందువల్లే మేమందరం ఇక్కడికి వచ్చాం అదిగో అమ్మాయి వచ్చింది వీళ్ళు నాన్సీ అన్నయ్యలట నీతో ఏదో మాట్లాడాలంటున్నారు నేను చెప్పేది మీరు కూడా వినవచ్చు ఏ మాత్రం తప్పులేదు మా చెల్లి పెళ్లి చేసుకోబోయేవాన్ని నీ వలలో వేసుకున్నందుకు ముందుగా నీకు అభివందనాలు ఏమిటి మీరు మాట్లాడేది మా చెల్లి జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావే సరే ఇప్పుడు మేము వెళ్తున్నాం వాడు వచ్చిన తర్వాత చెప్పు మా చేతుల్లోనే ఈమె చావు రాసి పెట్టిందని రండా
శ్రీజ ఎక్కడ? లోపల ఉంది. ఇలా చేసావు? నన్ను కాపాడడం కోసమే అయితే నువ్వు లేకుండా నేను బతకగలను అనుకుంటున్నావా? అన్నయ్యా, నేను తాగలేదు. మరి వాడు గొడవకొస్తున్నట్టున్నాడు, రెడీగా ఉండను రా. మీరందరూ కలిసి శ్రీధర్ చంపాలని చూస్తున్నా? నా శ్రీధర్ చంపాలనుకున్న వీళ్ళందరినీ భూమి మీద లేకుండా చేస్తాడు. ఏంటి నువ్వు అనేది? నువ్వు ఆమెతో గొడవపడి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పు మాదా? ఫాదర్, మీరు నన్ను విడిచిపెట్టండి. మీరు వదలండి ఫాదర్, వాడు గొడవకే వస్తే వాడి చెయ్య నరికేస్తా. దేవా, నువ్వు తప్పుకో. లేదు, ఈ లోకల అన్నిటికన్నా మా అన్నీ ఎక్కువ, నీకన్నా కూడా. నాన్సీ, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. నా శ్రీజను చంపాలని చూసిన హంతకులు వీళ్ళు. శ్రీజ అంట ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లి ప్రేమించింది ఇలాంటి వాడిని తెలిస్తే ఏ అన్నీ లేని ఇలాగే చేస్తారు. అందుకు వాళ్ళని చంపడానికి వచ్చినట్టయితే ముందు నన్ను చెప్పు. నాన్సీ, వద్దు. వినవలసిందంతా నేను విన్నాను. ఇంకా నిన్ను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇంకా నా ముందు నువ్వు నటించొద్దు. దయచేసి ఇక్కడ వచ్చి వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతానా? కానీ వెళ్లే ముందు ఒక్క మాట, ఇంకా ఎవరైనా నా శ్రీధర్ జోలికి వచ్చినట్టు నాకు తెలిసిందో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అది తెలుసుకొని ప్రవర్తించండి. దేవన్ ఎక్కడున్నాడో? లోపల ఉన్నారు. ఏంటి దేవన్న? ఫాదర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా చూడాలంటున్నారు. ఎందుకు? అది విషయం ఏంటో చెప్పు. నాన్సీ, నాన్సీ ఆ అమ్మాయి అన్ని వదిలేసి నన్నగా చేరడానికి నిర్ణయించుకుంది. నేను విన్నదంతా నిజమేనా? చెప్పు, నేను విన్నది నిజమేనా? నిజమే. వద్దు, నువ్వు అలా తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. వద్దు, నన్నెవరూ ఆపడానికి ప్రయత్నించొద్దు. దయచేసి ఇంకా నన్ను చూడటానికి రావద్దు. నాన్సీ, అవును, నీ ఇప్పుడు పాత నాన్సీ కాదు. జరిగిందంతా ఒక పీడకలనుకుంటున్నాను. నీ మంచి కోసం నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. చాలు, నా నుండి నువ్వు దూరంగా వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకుతాను అనుకునే ముందు నువ్వు ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ కొలువున్న ఆ యేసుక్రీస్తు సాక్షిగా నువ్వు ఫాదర్ నన్ను అడిగినప్పుడు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నా నుంచి దూరం అయినప్పుడు కూడా శ్రీజ గురించి నేను ఎవరికి ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి శ్రీజ ఎవరనేది. శ్రీజ నా సొంత చెల్లెలు. నిజమా దేవాలు చెప్పేది? అవును ఫాదర్. కర్ణాటకలో మా ఎస్టేట్లో పనిచేసే మార్త అనే ఒక ఆవిడకి మా నాన్నకి కలిగిన బిడ్డే శ్రీజ. శ్రీజని వాళ్ళమ్మని పోషించలేక వాళ్ళ బంధువు వీరయ్య మా నాన్నని వెతుకుతూ మా ఎస్టేట్కు వచ్చాడు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. శ్రీజ ఎవరు అన్న విషయం ఎవరికీ తెలియకూడదని
చనిపోయే ముందు తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇది నిజం. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీ ఇష్టం. దేవ, నిజమేంటో తెలియకుండా తన నిర్ణయం తీసుకుంది. నువ్వు అదేం పట్టించుకోవద్దు. లేదు ఫాదర్, నా కోసం బాధపడే వాళ్ళలో నాన్సీ కూడా ఉంది. నాన్సీ స్థానంలో మరెవరున్నా ఇలాగే చేస్తారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. శ్రీజ విషయం మరెవరికీ చెప్పదు. అందరూ నిన్ను దూషించిన, ఓర్పుగా భరించిన దేవుని బిడ్డవు నువ్వేరా. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. అన్నయ్య, తమ్ముడు, పాపా, జరిగిన నిజాలన్నీ నాన్సీ ఇందాకే చెప్పిందయ్యా. జరిగిందంతా మర్చిపో, మమ్మల్ని క్షమించు. ఏంటన్నయ్యా ఇది? ఎందుకురా ఈ విషయాన్ని మాకు చెప్పకుండా దాశావు? కావాలని చేశానన్నయ్యా, అన్నీ చెప్పాలని అనుకున్నాను. కానీ మన నాన్న పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు బయట వాళ్లకు తెలిస్తే భారతి పెళ్లి, ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఈ విషయం నాన్నకు తెలుసా? తెలీదు. తెలియకూడదు. తెలియాలి. నాన్నగారికే కాదు అందరికీ తెలియాలి ఏమో మన చెల్లి అని. ఈ టన్నింటికి కారకుడైన మధుకే గుణపాఠం చెప్పాలి. వాటికంటే ముందు ఈ అమ్మాయిని తీసుకుని నువ్వు మన ఇంటికి రావాలి. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. ఈ ఊళ్ళో ఉన్న అన్ని ఏనుగులు తీసుకొచ్చి ఊరేగింపుగా మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు మీరే చూస్తారుగా. భగవంతుడా, మా కుటుంబాన్ని కాపాడు తండ్రి. వద్దు, నువ్వింకా నన్ను అలా పిలవద్దు. మా ఇంటి పరిసరాల్లో కూడా నువ్వు ఎక్కడ కనపడకూడదు. అరే, నేనేం చేసి నన్ను అన్నారు? నాకేం అర్థం కావట్లేదు. అన్ని వివరంగా చెప్తాను. నా తమ్ముడిని ఇంట్లోంచి బయటికి పంపించింది నువ్వు చేసిన కుట్ర వల్లే కదా. అర్థం లేకుండా మాట్లాడతారేంటి? అర్థం లేకుండానా? నా తమ్ముడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత తెలిసింది నీ గురించి. చిన్నప్పటి నుంచి మా కుటుంబంలో చిచ్చు పెడుతూనే ఉన్నావు. నువ్వు మా తమ్ముడి స్థానంలో మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ మోసం చేసి అక్కడ ఉండాలని అనుకుంటున్నావా? అది జరగదు. అన్నయ్య, మీరు ఎన్నైనా అనండి, కానీ మీ అందరినీ మోసం చేశారంటే మాత్రం నేను తట్టుకోలేను. అది నేను భరించలేను. నేను మీ వంశంలో పుట్టినవాడిని. ఆపు, నా ముందు ఇంకా నువ్వు నాటకాలు ఆడొద్దు. నేను ఇప్పుడు వెళ్లేది ఇంటికే. అన్నం పెట్టే చేతిందరికే నీలాంటి నీచుడి ఆటలు ఈ రోజుతో ముగిస్తాను. అన్నయ్య, గణేష, నీకు సంతోషకరమైన వార్త తెలుసా? తెలియకపోతే విను. దేవ ఇంటికి తిరిగి వస్తున్నాడు. మన అందరం కలిసి వాణ్ణి వెంట పెట్టుకు రావాలి. నువ్వే ముందుండాలి. ఏంటి గణేష మాట్లా? అరే, నువ్వు గణేష్ కాదా? మధు, నువ్వు? అనుకోలేదు కదూ. ఇది గణేష్ కాదు, దీన్ని రాజేంద్ర అంటారు. ఒకప్పుడు నిన్ను చంపటానికి ప్రయత్నిస్తే ఆ రోజు నువ్వు అమ్మేసినటువంటి అదే రాజేంద్ర. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? చెప్పను, చేసి చూపిస్తాను. చనిపోయిన ఏనుగుల్ని పాతిపెట్టిన ఇదే చోట నిన్ను కూడా పాతిపెట్టడానికి వచ్చాను. తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళితే నా గుట్టు రొట్టైపోతుంది. దేవ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడితే నా దారి గోదారే. నన్ను వదిలిపెట్టే. పగబట్టిన మనసుతో నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపింది ఈ ఒక్క రాత్రి కోసమేరా. నువ్వు చెప్పినట్టే అన్నం పెట్టిన చేతిని నరికేస్తున్నాను. నిన్ను చంపేస్తా. మధు, రాజేంద్ర తన దంతాలతో నిన్ను చంపబోతున్నాడు.
కానీ గణేష్ చంపినట్టుగా అందర్ని నమ్మిస్తాను. లే రాముడు తీసుకో. చనిపోయిన అందరు బాధల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నా నిన్ను చూస్తే బాగుండదు. నేను వచ్చింది మా అన్నయ్యను చూడడానికి. చూసి తీరాలి. ఇప్పుడు చూడటం కుదరదు. మధు నువ్వు తప్పుకో. దేవా కాస్త నా మాట కాదు, అడ్డు తప్పుకో. నేను చూసి తీరాలి. దయచేసి నా మాట నువ్వు వెళ్ళదు. నీ సొంత అన్నయ్యని చివరి చూపు చూడటానికి వచ్చి నువ్వు ఇక్కడ గొడవ చేస్తున్నావంటే ఆపు. నువ్వు చూడటానికి వీల్లేదు. దురాఘాతాల వల్ల ఈ ఇంటికి ఎలాంటి అనర్థాలు దాపరించాయో. మీరు నన్ను ఎన్నైనా తిట్టండి, ఏమైనా చేయండి, అన్నిటికీ నన్ను మన్నించి నా ఎందు దయవుంచి ఒక్కసారి నా అన్నయ్యను చివరి చూపు చూడనివ్వండి. వద్దు, అక్కడ నా కొడుకు శవం దగ్గర నువ్వు ఇంకో నాటకం ఆడితే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదురా. నా గుండె తలుపులు నీ ముందు నేనెప్పుడో మూసేశాను, ఇక మిగిలింది ఈ ఇంటి తలుపులే. మధు రా, తలుపు మూసాయి. జన్మ ధన్యమైంది. వాడింటి తలుపులు వాడి ముందే నేను మూసేశాను. నేను బయటికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డానో ఆ పరిస్థితి ఈనాడు వాడికొచ్చింది. ఆ దృశ్యం నువ్వు చూసింటే బాగుండేది శ్యామ్. నేను మూసిన తలుపులు తిరిగి వాడి ముందు తెరవకుండా ఉండటానికి అక్కడ ఇంకో కర్మ కూడా చేయాలి. మధు, ఏంటి నీ ఉద్దేశం? అవును, అన్నయ్య చావుకి కారణం ఆ దేవ అని అందరిని నమ్మిస్తాను. అంటే సొంత అన్నయ్యని చంపింది దేవ అని? మధు, ఎలా జరుగుతుందనేగా, జరగాలి. అందుకే ఈ రాముడు అన్నయ్యని దేవా చంపేసి పారిపోవటం నేను కళ్ళారా చూశానని వీడు మావయ్యతో చెప్తాడు. ఎరా చెప్తావుగా? చెప్తాను.
ఇట్రా మధు ఇది తమాషా కాదు చాలా ప్రమాదంలో పడతావు ఏదైనా తేడా వస్తే మర్డర్ కేసులు ఎరుక్కుంటావు ఏంటి నీకు భయంగా ఉందా శ్యామ్ భయం కాదురా మరి ఇవన్నీ నాకు బాగా తెలుసు నా జీవితంలో ఇది ఆఖరి పోరాటం నాకు తోడు ఎవరు లేకపోయినా నేను వెనక్కి తిరిగే సమస్య లేదు నేను చెప్పేది జాగృతగా విను నువ్వు జీవితంలో ఎన్నడూ సరిదిద్దుకోలేనంత తప్పు చేయబోతున్నావు ఇలా అయితే నేను కొంచెం ఆలోచించుకోవాల్సిందే ఏంట్రా నువ్వు ఆలోచించేది ఆ చెప్పు నన్ను మోసం చేసి నన్ను కాదని బయటికి వెళ్లి బతుకుతావనేనా మధు నేను అయితే నీ పద్ధతి మార్చుకో ఏదైనా కుట్ర పన్నావో నిన్ను నేను వదలను నువ్వేం చేసినా నేను అనుకున్నది మాత్రం సాధిస్తాను అర్థమైందా లేదు నేను ఇది నమ్మను సొంత అన్నయ్యని చంపాడంటే చంపటానికి తోడ్పడ్డాడు మీ మీద ఒట్టు మామయ్య ఈ గుళ్ళో ఉన్న దేవత సాక్షిగా చెప్తున్నాను మధు నువ్వు ఇంకేది చెప్పినా నేను నమ్ముతాను కానీ ఈ విషయాన్ని మాత్రం నేను నమ్మను లేదు దేవ ఈ పని చేయడు చేస్తాడు ముందెన్నడూ చేయలేని పనులని వాడు చేశాడుగా నాకు తెలుసు మీరు ఇది నమ్మరని కానీ నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేవాడిని కాదు ఏం చూసావు చెప్పు ఏం చూసావో ఏనుగు దగ్గర నుంచి పారిపోవటం నేను చూశాను ఈ రాముడితో చెప్పి చేయించాడు నిజమా రాముడు అవునయ్యా దేవన్న గణేష్ చేత చంపించాడు చాలు మధు వాడెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడిని ఇంట్లోంచి గెంటేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు మీకు తెలుసా అన్నయ్య చనిపోయిన రోజున దేవా దగ్గరికి వెళ్ళాడు ఈ ఊరు నుంచి అమ్మాయిని తీసుకెళ్లిపో అని చెప్పినందుకు అన్నయ్యతో గొడవ పడ్డాడు వాడు ఆ రోజు అన్నయ్య గుడి నుంచి ఇంటికి వస్తుండగా నేనే స్వయంగా చూశాను ఆయన చాలా బాధపడుతున్నట్టు కనిపించాడు దేవాకి నేను సహాయం చేసినందుకు అన్నయ్య నన్ను తిట్టాడు కావాలంటే వాడిని ఇప్పుడే పోలీసులకు అప్పగించవచ్చు కానీ మీ గురించి ఆ పని చేయటం లేదు ఇప్పుడు వాడు ఏం చేయబోతున్నాడో తెలుసా మీ ఆస్తిలో వాడికి రావాల్సిన వాటా కోసం కోర్టుకు వెళ్ళబోతున్నాడు మీ అందరినీ కాదని వాడు కేవలం ఇదంతా అమ్మాయి కోసమే చేస్తున్నాడు లేదు వాడికి అవకాశం నేను ఇవ్వను మధు నా పెద్ద కొడుకు అంత్యక్రియలతో పాటు వాడికి పిండం కూడా పెడతాను తరువాత నువ్వే ఈ ఆస్తికి వారసుడివి హలో ఆగ్రో ఇండస్ట్రీస్ పాపయ్య గారు నేను అర్థమైంది అర్థమైంది ఏమిట్రా విషయం పాపయ్య గారు నన్ను క్షమించండి మధు నాకు అన్యాయం చేశాడు ఆ దేవాన్ని కూడా మోసం చేశాడు ఇక్కడో పవిత్రమైన కార్యం జరుగుతూ ఉంటే మధ్యలో అపశకునలాగా ఎవరు చెప్పారు మీకు ఈ దెయ్యాన్ని తీసుకుని ఇక్కడికి రమ్మని మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈమెను ఇక్కడికి తీసుకుని వచ్చాం కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి కోడలుగా రాలేకపోయాను ఇప్పుడు నేను ఒక నిజం చెప్పాలి ఏమిటా నిజం మా కుటుంబానికి ఉన్న పరువు ప్రతిష్ట గౌరవాలన్నీ వాడు ఇది కలిసి ఎప్పుడు నాశనం చేసేశారు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు ఏమిటి మీరు అనేది ఫాదర్ మీ మీద గౌరవంతో చెప్తున్నాను వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదు మేము ఇక్కడ నుండి వెళ్ళాం మీరు చెప్పారు కదా పవిత్రమైన కార్యక్రమం అని ఆ కార్యక్రమంలో మీరు దూరం చేస్తున్నది ఎవరో తెలుసా మీ కుటుంబం బాగుండడం కోసం బ్రతుకుతున్న ఓ మహామనిషిని మహామనిషి ఆ మహామనిషి చేసిన ఘనకార్యాల వల్లే ఇవన్నీ జరిగాయి మీరు అనుకున్నట్టు కానివ్వండి కానీ ముందు ఈ నిజం తెలుసుకోండి నాన్సీ తన తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదు చెప్పవలసింది చెప్పి వెళ్తాను వెళ్ళమని నీకే చెప్తున్నాను దేవా ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పని నిజం ఏమిటో అందరికీ తెలియనిగా ఏమిటా నిజం వాడితో కాపురం చేసి ఇప్పుడు ఆస్తిలో వాట అడగడానికి వచ్చావా వాట అడగటానికి వచ్చాం నాన్సీ తెలియాలి శ్రీజ ఎవరు వీళ్ళకి తెలియాలి వద్దు
శ్రీజ ఏమిటి నువ్వు చెప్పేది? అవును నారాయణ గారు, మీకు మార్త అనే ఆవిడికి పుట్టిన బిడ్డే ఈ శ్రీజ. ఏ మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. శ్రీజని తన అన్నయ్య చేతిలో పెట్టి మార్త చనిపోయింది. తండ్రి పరువు కాపాడడం కోసం అష్ట కష్టాలు పడుతున్న వీణ మీరు పిండం పెట్టి వదిలించుకోవాలనుకుంటున్నారు? మీ గురించి ఎప్పుడూ వినకూడంది విన్నానండి. అది నిజమో కాదో అని ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పాలి. నిజమే, ఏ భర్త చెయ్యకూడని మహాపాపం నేను నీకు చేశాను. నన్ను క్షమించు, నన్ను మన్నిస్తావా? నా బాధ్యతల్ని నేను మీ పాదాల వద్ద పెడుతున్నాను. అమ్మా, అంతా మర్చిపోయి మీ సొంత బిడ్డలాగా శ్రీజని చూసుకోవాలి. ఈ నిజాలని నాకు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ నాకు ముందే తెలుసుంటే ఇవన్నీ నేనే పరిశీలించుండేవాడిగా. దేవా, ఈ శ్యామ్ ఫోన్ చేసిన తర్వాత నా జరిగిన విషయాలన్నీ తెలిసాయి. నేను నీతో అప్పుడే చెప్పాను, వీడిని నమ్మద్దు, పచ్చి దుర్మార్గుడని. ఈ గొడవలన్నింటికి కారణం వీడే. చూస్తావేరా, చెప్పు. రే చెప్పరా. అవును దేవన్నా, మిమ్మల్ని మోసం చేయడానికి ఆ మధుతో కలిసినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. శ్రీజుకి విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది, ఆ రోజు మీ పెద్దన్ని నీ ఏనుగు చేత చంపించి ఆ నెపం నీ మీద వేసింది కూడా వీడే. వీటికి సాక్షివి రాముడు. వీడు చెప్పిందంతా నిజం. నా తండ్రి శివరామ ఆత్మ ఆహ్వానించినట్టుగా నేను ఇక్కడ ఆడినంత కపటం, నీచమైన నాటకం. నేను ఇదంతా చేసింది ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. ఇలాంటి వదవల్ని భూమి మీద బతికినవ్వకూడదు. ఇన్ని ఘోరాలు చేసినప్పుడు బతకూడదు. చూస్తావే, చంపే వీణ్ణి, చంపే. Right.
ఇంకో మాన హోమం జరగకూడదు. వదలమని గణేష్ కి నేను చెప్పను. ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్యాయాలకి అక్రమాలకి శిక్ష ఇదే. మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. Ha ha ha!